ஓம் ஸ்ரீ புஷ்பாச்சலே ஸ்வாய நமஹ. ஓம் நம சிவாய. హిందూ బంధువులందరికీ ఈరోజు వరలక్ష్మీ రథ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మేడం. అలాగే ఈరోజు మనము ప్రత్యేకంగా ఈ లైవ్ చేయడానికి ప్రధాన అంశం ఏంటంటే, మన హిందూ బంధువులందరికీ మన రెగ్యులర్గా మన శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క శ్రేయబ్లాసులు, మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. అలాగే కొత్త వాళ్ళకి, అలాగే ఎవరైనా ఈ టాపిక్ మిస్ అయిన వారికి, అలాగే మన వాళ్ళకి కూడా ఈరోజు మనము ఈ అసలు మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు పురోగతి వచ్చింది అనేటువంటిది అంశాన్ని ఈరోజు తెలియచేయడానికి ఈ లైవ్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మనం యొక్క భవిష్యత్తు యొక్క మన ఆలోచనలు ఏమిటి, ఆ గుడిని ఏం చేయబోతున్నాం అనేది కూడా ఈ లైవ్ ద్వారా మనం తెలియచేస్తాము. ఎందుకంటే ఈ యొక్క దేవాలయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చాలా మంది మన కామెంట్ చూసినప్పుడు కూడా అడుగుతున్నారు, అన్న ఈ దేవాలయం ఎక్కడ ఉంది, మాకు అడ్రస్ తెలపగలరు. సో ప్రధానంగా వచ్చేసి ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, ప్రస్తుతంగా వైఎస్ఆర్ జిల్లా అని పిలువబడుతుంది, వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీకి, కోట్లూరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక పుష్పగిరి కొండ పైన శిఖరాగ్రం అంటే కొండ మీద ఉంటుంది అనమాట ఈ యొక్క దేవాలయం. భూమి నుంచి కొండ మీదకి 742 మీటర్ల పొడవు ఎత్తులో ఉన్నటువంటి కొండ పైన నడిగట్టు దేవాలయం అని అంటారు. ఇవి ఈ దేవాలయం వచ్చి స్వయంభూ దేవాలయము, అలాగే అతి పురాతనమైనటువంటి దేవాలయం, కాకతీయ కాలం నాటి ఉన్నటువంటి ఈ దేవాలయం. సో ఇది ఈ దేవాలయం యొక్క అడ్రస్ చూస్తే, అలాగే ఈ దేవాలయం అనేటువంటిది మన ట్రస్ట్ కానీ లేదంటే అండకొండరాముడు గారికి ఎలా తెలిసింది అంటే, మనము కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు ఏంటంటే ఈ యొక్క పుష్పగిరి క్షేత్రం అంటే ఇది గిరి ప్రదక్షిణ అంటే, మనం ఎప్పుడైతే మన కొండలు మన బాధ్యతను తీసుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఆలోచనలలో ఈ దేవాలయం అనేటువంటిది మనకు తెలిసింది. సో వాటి గురించి నేను తెలిపే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే, సో మీ అందరికీ గుర్తే ఉంటుంది భారతదేశంలో ఏసు కల్వరి కొండలు అన్ని, ఇప్పుడు చాలా మంది కల్వరి కొండలు అని చెప్పుకున్నట్టు అంటారు. సో అవన్నీ కూడా ఆక్రమితాలు అనేది కూడా మనం తెలియజేస్తాం, ఎందుకంటే ఏసుకి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. సో అలాంటిది మేము ప్రతి కొండ గట్టు అనేటువంటిది రక్షణ కల్పించాలి ప్రతి ఒక్క హిందూ యొక్క బాధ్యత. ఎక్కడ చూసినా కూడా మనము ఈ యొక్క విజయనగరం కానీ లేదంటే గుంటూరు ప్రాంతంలో ఆయా ప్రాంతాలు మనం చూసే ఉంటాం, కొండ పైన శిలువలు వెలిసి ఉండం. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక అందుకు మనకు బాధ కలుగుతుంది. సో ఈ కొండలు ఏంటంటే మన ఋషులు కానీ మన మునులు కానీ పూజలు అది ఒక్కరు కూడా తపస్సు చేసేటువంటి కొండల్లో అక్కడికి వెళ్ళి ఋషులు కూడా తపస్సు చేసేటువంటి వాళ్ళు. సో అలాంటి కొండలకు మనం కనుక ప్రదక్షిణ చేస్తే మంచి కలుగుతుంది, ఆ కొండలు కూడా ఇంకొకరు ఎవరు కూడా ఆక్రమించుకోరు అనేటువంటి ఉద్దేశంతో అలాగ మనము ఈ యొక్క పుష్పగిరి కొండని చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత పుష్పగిరి కొండకి మనము చేసినటువంటి వర్క్లు కనుక మనం చూస్తే రోడ్డుగా అక్కడ 11 కిలోమీటర్లమైనటువంటి కొండ ప్రాంతం ఉంటుంది, గట్టు ఉంటుంది. ఆ గట్టుకి ఎటువంటి రోడ్డు కూడా లేదు, ఈ కొండ చుట్టూ కూడా రోడ్డు లేకపోవడము, తర్వాత వాటిని పరిశీలించి కలెక్టర్ గారికి, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి విజయకుమారరాజు గారు కూడా మనం అర్జీ ఇచ్చినప్పుడు కూడా ఆయన మాస శివరాత్రి రోజు మాట్లాడడానికి, స్వయంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మన శ్రీరామరాజు హిందూ చైతన్య వేదిక ట్రస్ట్ ద్వారా. నేను వెళ్ళేసి కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు వినిపించుకునే రెఫరెండం కూడా ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్ గారికి. ఆ తర్వాత పరిణామాలు వాళ్ళు ఉండేసి ఇప్పటికి మీసారి కానివ్వండి భక్తులే తర్వాత చూద్దామని అక్కడికి స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడము, ఇవన్నీ ప్రాసెస్ అయిపోయింది. ఎవరి నుంచి మనకు కూడా రూపాయి కూడా సహాయం రాలేదు. ఆ తర్వాత మన సొంతంగానే శ్రీరామరాజ్యం నుంచి ముందుకు వెళ్ళడము, అనుకున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలనేటువంటి సంకల్పం తీసుకొని ఆ రోడ్డుకి కూడా భూమి పూజ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ఇది అనేటువంటిది ఫిబ్రవరి నుంచి మనము కృషి చేస్తే మార్చి 1వ తారీఖున ఉదయం 7:46 పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి జగద్గురులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వామివారిని ఒప్పించి మెప్పించి ఈ యొక్క గిరి ప్రదక్షిణ తీసుకోవడానికి శ్రీరామరాజ్యం కృషి అనేటువంటి ఎలలేనటువంటిది స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో. అలాగే స్వామివారికి కూడా మనకు
ఒక లేఖనం ఇస్తూ స్వామి వారు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. శ్రీరామరాజ్యం ప్రముఖుల అస్థిగతకు వారి సంకల్పనకు మరి కార్యదీక్షకు స్వామి వారు హస్తిస్తూ శ్రీ పుష్పగిరి పీఠాధితులైనటువంటి శ్రీ శారదా చంద్రమల్లేశ్వర స్వామి ఆశీస్సులు కూడా శుభాశీస్సులు కూడా మనకు అందజేయడం జరిగింది. స్వామివారి జగద్గురులు వారు అందించినటువంటి లేఖనాన్ని మనము స్వయంగా తీసుకోవడం కూడా జరిగింది స్వామివారి చేతుల మీదుగా. ఎస్ కరెక్ట్, స్వామివారి చేతుల మీదుగా ఆ లేఖనాన్ని ఫస్ట్ టైం తీసుకొని స్వామివారి ఆశీస్సులు అందించారు. చాలా దిగ్విజయంగా మార్చి 1వ తారీఖు కూడా అయిపోయింది. ఆ తర్వాత మనము ప్రచారం కూడా బైక్ ప్రచార యాత్రలు కూడా మనము కొనసాగించడం జరిగింది భాగ్యనగర్ నుంచి కడపకి. సో ఈ విషయాన్ని కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత మనకు కర్నూలు జిల్లాలో కూడా మన యొక్క హిందూ బంధువులందరూ కూడా మనకు స్వాగతం పలికేసి సన్మానం చేసేసి ఈ యొక్క ప్రచార యాత్ర కూడా మనకు వాళ్ళు స్వాగతం తెలియజేయడం జరిగింది అభినందించి కూడా. అలాగే ఈ యొక్క ప్రత్యేకంగా మనము ఆహ్వానించిన వెంటనే స్వామివారు కమలానంద భారతి స్వామి వారు కూడా రావడము. సో ఆశీస్సులు అందజేసేసి స్వామివారు నేను లేటుగా వస్తాను రాము, మధ్యాహ్నము 2-3 అవుతుంది, లేదు స్వామి మీరు అడుగు పెడితే చాలు పుష్పగిరిలో మీ యొక్క గిరి ప్రదక్షిణ మీ చేత ద్వారా ఒక టెంకాయ కొట్టిస్తే కూడా నేను ఎంతో ఆనందపడతానండి స్వామివారిని వేడుకోవడము, స్వామివారు మన ఆహ్వానాన్ని కూడా స్వీకరించేసి గిరి ప్రదక్షిణకు రావడము, అందులో స్వామివారు కూడా ఫస్ట్ టైం ఆ పుష్పగిరిలో అడుగు పెట్టడం కూడా తెలియజేశారు. సో ఇదంతా మనం ఒక అయితే అలాగే రోడ్డు వర్క్ కి రోడ్డు దగ్గర దగ్గర 3 కిలోమీటర్ మేర రోడ్డు వర్క్ చేయడం. ఈ రోజు ఎప్పుడైతే భక్తులు తిరుగుతున్నటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే పూజ చేస్తున్నారో స్వయంగా మనమే శుభ్రం చేసి ఆ ప్లేస్ ను కూడా శ్రీరామరాజ్యం అండకొండ రాముడు గారే ఎన్నుకొని అదంతా చేయడం జరిగింది. కొండకి పూజ అనేటువంటిది తొలి టెంకాయ కూడా స్వామివారు ఆశించేసి మా ఆశీర్వాదం అందించి కూడా బైక్ ప్రచారానికి. సో ఇవి మనం చూసినట్టయితే ఆ రోజు కార్యక్రమాలు కూడా ప్రధానంగా ఈ గిరి ప్రదక్షిణగానే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారిగా పుష్పగిరి అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి మనకు అధికారి ఎవరైనా ఉన్నా అంటే కలెక్టర్తో నేను మాట్లాడినప్పుడు నాకు మన మాటలకి మన యొక్క హిందుత్వం పైన ఉన్నటువంటి ధర్మ పరీక్ష బాధ్యతను గుర్తించినటువంటి మన MRO గారు, సో సార్ వారికి ఎప్పటికీ నేను ఇప్పటికీ పాదాభివందనం తెలియజేస్తాను. ఎందుకంటే సారు వారే గిరి ప్రదక్షిణ రోడ్డు వేసుకోమని పర్మిషన్ కానీ అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి మహనీయులని చెప్తాను నేను. ఇప్పటికీ జీవితంలో పుష్పగిరి ఈ రోజు గిరి ప్రదక్షిణ కానీ ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా ఈ MRR యొక్క ఆశీస్సుల వల్లనే జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. సో అంతే మేము అధికారులు కూడా అంతగా గౌరవిస్తాం అనేటువంటిది బాధ్యత విధంగా నేను తెలియజేస్తుంటాను. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎవరైనా సహాయం ప్రతి ఒక్కరిని మేము గుర్తు పెట్టుకుంటూనే ఉంటాం. సో అలాగే హిందూ బంధువులందరినీ కూడా ఆ రోజు మీడియా అన్ని కూడా కవరించుకుంటూ అలా వెళ్ళాం. అలాగే ఆ తర్వాత మేము వెంటనే గిరి ప్రదక్షిణ అయిపోయిన వెంటనే కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే పుష్పగిరికి సంబంధించిన పీఠానికి సంబంధించినటువంటి ల్యాండ్ 8 ఎకరాలు కబ్జా అవుతే అక్కడికి కూడా వెళ్ళేసి CPA CPM వాళ్ళు కూడా ఎక్కువగా చూసినట్టు దేవుని మాల్యాన్ని కబ్జా చేయడానికి కూడా జరుగుతుంది. సో ఆ విషయాలు కూడా మేము అక్కడికి వెళ్ళి స్వయంగా ఒక్కడినే వెళ్ళాను. సో పీఠం నుంచి అధికారుల నుంచి కూడా సహాయం తీసుకొని MRO మేడం గారు కూడా మనకు చాలా హెల్ప్ చేశారు. అక్కడ అధికారులు కానీ CI కానీ SIL కానీ కూడా చాలా ఇన్ని వందల మంది వచ్చేసారు అండి. ఒక్కడే నిలబడాను, గెలుచుకొని వచ్చాం, దేవుని భూమి ఆ మాన్యాలు కూడా కాపాడుకొని వచ్చాం. ఎండోమెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా, అలాగే కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ సార్ కూడా మాతో ఫోన్ లో మాట్లాడి, రాముడు ఏం కాదు నేను మాట్లాడతాను, వాళ్ళు డీటెయిల్స్ నేను పంపిస్తాను, డాక్యుమెంట్స్ అధికారులకు చూపించు, ఏం కాదు ధైర్యంగా ఉండాలి అన్ని ప్రతి ఒక్కటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా మేము ముందుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మేము దిగ్విజయంగా పూర్తి చేసుకొని లాస్ట్ లో కూడా కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది వాళ్ళ పైన అగ్నెస్ట్ గా. సో వాళ్ళకి సంబంధించినటువంటి లెటర్స్ ఇంతమంది కూడా. సో ఇది ఓవరాల్ గా మేము చూడండి, వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకొని ఎలాగైనా సరే మేము పేదవాళ్ళు మాకు ఇవ్వాలి, దేవుని మన కేవలం వీళ్ళ సొత్తు అయినట్టు, దేవుని సొమ్ము అంటే వీళ్ళ సొత్తు అనుకున్నట్టు లెవెల్లో ఫీల్ అయ్యేసి వాళ్ళు చేస్తున్నారు. సో ఇది చాలా బాధాకరం అనిపించింది. ఎంతమంది అయినా మనం ఎవరికి తలవచ్చకోకుండా ముందుకెళ్ళాలి. సో ఆ విధంగా మనం చేసాము, పోరాడము. సో ఇది మనము పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ చేసాము. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మాకు స్వామివారు బయలక్ మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని డాక్యుమెంట్స్ దొరకడము అక్కడ, అలాగే దేవుడి యొక్క మహాకృప వలనో లేదంటే దేవుడి యొక్క సంకల్పం చెప్పనో మాకు అక్కడ, అలాగే బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మాకు అక్కడ ఎందుకనంటే ఇక పుష్పగిరి క్షేత్రం నుంచి గ్రామంలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి విషయము. సో అక్కడ మేము ఆ బ్రిడ్జి కోసం నేను అక్కడ వెళ్ళి కవరేజ్ కోసం చూస్తున్నప్పుడు అక్కడ స్థానిక మీడియాలో మనకు కనపడే విషయం చూసేసి ఆ తర్వాత ఏంటంటే పుష్పగిరి గట్టు పైన
అంటే ఆ కొండ పైన 742 మీటర్ల ఎత్తు పైన కూడా ఆ దేవాలయం ఉంది అనే విషయాన్ని కూడా మనకు అప్పుడు పేపర్లో చూడడం, అక్కడ వెళ్ళి ఒక్కడినే వెళ్ళాలి. చాలా మంది మా అక్క మా అమ్మ అందరు కూడా చాలా మంది, ఈవెన్ మన అశ్విని గారు కూడా చాలా మంది అరిచారు, మీరు ఒక్కరు ఎలా వెళ్తారండి అంత కొండ మీదకి, దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది, కంప చెట్లు పొదల మధ్యలో ఉంటాయి, దొంగలు పడారు అంటున్నారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనేది చెప్పారు. అవన్నీ లెక్క చేయకుండా కేవలం నేను నమ్మింది ఆ పరమశివుడినే, ఆయన అనుగ్రహం లేనిది మనం ఏమి చేయలేం అనేటువంటిది, ఆయన మీద భారం వేసేసి ఒక్కడినే వెళ్ళాను. ఫస్ట్ టైం మీరు ఇది ఇక్కడ చూసినటువంటిది ఆ గుడిని ధ్వంసం చేశారు. సో ఆ గుడిని లేకోకుండా చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి దుండగులు, సో అలాంటి వాళ్ళకి ఎదురడి నిలబడేసి పోరాడుతూ రావడం కూడా జరిగింది. మేడం ఓకే సార్, ఇది ముందు నుంచి తెలుసా ఇక్కడ దేవాలయం ముందే మీకు చిన్నప్పుడు కావచ్చు? ఇక్కడ నాకు మేడం అక్కడ నాకు దేవాలయం ఉందని కూడా నాకైతే తెలియదండి, అది స్థానిక మీడియాలో చూసేసి అక్కడ స్థానికులు లోకల్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా. సో ఉందని మాత్రమే కానీ అది ఈ గుడి ఉంది ఇట్లా దొంగలు పడారు, దొంగలు వచ్చేసి ఆ గుడిని ధ్వంసం చేయాలనుకున్నప్పుడు నాకు ఆ మనసు కదిలించేసి నేను అక్కడికి వెళ్ళానండి. సో వెళ్ళిన తర్వాత సంకల్పం తీసుకున్నాను, ఈ గుడిని ఎలాగైనా సరే నేను అభివృద్ధి చేయాలి, మళ్ళీ అభివృద్ధి అని కాదు జీర్ణోద్ధరణ చేయాలి, పునరుద్ధరణ చేయాలి, ఈ గుడి అనేటువంటి మళ్ళీ పూర్వం ఎలాగైతే ఉందో అంగరంగ వైభవంగా మళ్ళీ తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఆనాడు పడినటువంటిది. ఆ సంకల్పం చొప్పున ఈ రోజు నేను పనిచేస్తున్నాను. ఎలా మనం పనిచేస్తున్నాం, ఈ గుడి ఇలాగ దట్టం, అసలు ఇది చాలా మంది ఏంటండి నిజం చెప్పాలనంటే అసలు అది గుడి ఆకారం ఉందా, అసలు గుడి అది చాలా మంది ఎందుకు చేస్తాము, ఆ గుడి గుడి లేదు కదా, ఆకారం లేదు కదా, ఒక మండపమే కదా, అసలు దాంట్లో ఏమి విగ్రహాలు కూడా లేవు, ఎలా చేస్తావు పూజ అన్నప్పుడు నాకు కొద్దిగా దిగులు భయం వేసింది ఒక రకంగా చెప్పాలంటే. అరే ఏంట్రా అందరి ఇంతమంది అందరు కూడా పెద్ద పెద్ద హిందూ నాయకులే, చాలా మంది మన హిందువులే అంటున్నారు, అసలు ఏంటి నాకేమన్నా పిచ్చి పట్టిందా లేదంటే ఎర్రి పట్టిందా ఈ గుడిని నేను చూజ్ చేసుకున్నాను, నాకేమన్నా నేను కావాలని వెళ్ళానా, నేను కావాలని కూడా వెళ్ళలే కదా, అసలు నాకు ఆ గుడి ఉన్నది కూడా తెలియదు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని చాలా ఇవన్నీ మనసు ఈ నా మనసులో ఇవన్నీ ప్రశ్నలు ఒక్కొక్కటి ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. సరే ఏదైతే ఏముంది మనం అనుకున్నాము ఇక్కడికి వచ్చామంటే ఒక ప్రణాళిక అని ఉంటుంది, అంటే మామూలుగా చెప్తా ఉంటారు కదండి ఆ దేవుడు ఒక సంకల్పమో లేదంటే సాక్షాత్కారమో లేదంటే ఆయన నీకు ఎలా తెలిసింది, చాలా మంది ఆశ్చర్యపోతారు నీకు ఎలా తెలిసిందని, ఆయన శివయ్య చీమ శివుడు ఆజ్ఞ లేదు కూడా చీమురుడు పుట్టదని అంటారు కదా, సో అట్లాగా మేబీ ఆ శివయ్య నన్ను ఎన్నుకున్నాడేమో సో అనేసి నాకు అనిపించింది. అక్కడ శివలింగం ఉండొచ్చు అనే డౌట్ గానీ ఎవరికైనా గానీ, ఎందుకంటే యాక్చువల్ గా మీరు ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే మాకైతే ఎవరికి నమ్మకం లేదు, మేబీ ఎవరైనా దొంగతనం చేసినా కూడా అన్ని పగలగొట్టేసింటారు అనేది ఒకటి డౌట్ కావచ్చు, లేదా ఇంకా ఒకటి ఏంటంటే చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి అదే అక్కడ చెప్పండి అక్కడ ఏందన్నంటే మీరు అన్నట్టుగా అక్కడ శివలింగం ఉందా మాకు కూడా తెలియదు, అసలు శివలింగం ఉందా, అసలు శివలింగం కానీ అక్కడ ఏమున్నాయి అనే విషయం కూడా తెలియదు, అసలు అక్కడ గుడి ఆకారమే కనపడలేదు, అక్కడ గుడి ఉందన్న మాట తెలుసు, ఆ గుడిని నడిగట్టు దేవాలయం అన్నంత మాత్రమే అదొక్కటే కనుక్కున్నాం, కానీ అక్కడ ఏ దేవుడు ఉంటాడు ఏమిటి అన్నది కూడా మనకు తెలియదు. సో అక్కడ మనకు ఇక్కడ మీకు కనపడుతున్న స్క్రీన్ పైన ఒక ఇదొక్కటే మనకు కనపడింది, ఆ శిల్పి ఒకటే, దాన్ని వీరగల్లు అని కూడా అంటారు అని మనకు తర్వాత తెలిసింది. సో ఏదేమైనా సరే ఈవెన్ రాయిని పుట్టను గట్టును ఏదైనా మనం పూజించేటువంటి తత్వం ఉంటది కాబట్టి ఆయననే మనకు శివుడో లేదంటే విష్ణువు అనుకొని మేము అక్కడ పూజ చేయాలని అనుకున్నాము. సో ఎలాగైనా సరే నా కసి ఏంటంటే అండి గుడి ఎట్లయినా సరే అండి భక్తులు రావాలి, అక్కడ పూజలు జరగాలి, మళ్ళీ పూర్వవైభవం జరగాలి, అంటే నాకు తెలుసు వేరే ఏమీ తెలియదు. ఈవెన్ మీకు తెలుసా అండి లేదో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నా జోబులో రూపాయి కూడా లేదు, ఈవెన్ చెప్తున్నా. సో నా ఆలోచనల మటుకు ఈ గుడి అనేటువంటిది ఒక డ్రీమ్ అయితే ఉంది, ఒక కళ ఉంది, ఒక దర్శనం ఉంది, ఎలాగా పూర్వం ఎలాగైతే ఉందో అలా కావాలంతే అనే ఆలోచన తప్పక మనకేమి లేదండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇది గుడి, ఈ దుండుగలు కూడా ఎవరైతే ఎంత ధ్వంసం చేశారండి ఇక్కడ మీకు కనపడుతుందండి, ఇది 70 అడుగుల లోతు గుంత కొట్టేసి సొరంగం మాదిరి గుడి బాంబులు పెట్టేసి పేల్చేశారు. ఇదంతా చూడండి ఇక్కడ మీకు వైర్లు కూడా కనపడుతుంది, ఇవన్నీ బ్లాస్టింగ్ వైర్సే.
ఇక్కడ కూడా మీకు గుంతలు అన్నమాట. ఇవన్నీ కూడా కంప చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు మొలచేసినాయి. నీకు ఇంకో విషయం చెప్ప, అక్కడికి వెళ్ళాలంటే నాకే భయం వేసింది. భయపడతా భయపడతా కంపలో పోయాను. అప్పుడు లైవ్ కూడా పెట్టాను, చాలా మంది చూశారు. లైవ్ చూసినప్పుడు జాగ్రత్త, మా అక్కగారు కూడా చెప్పేవాళ్ళు, మీరు కూడా చెప్పారండి జాగ్రత్త అని. ఆ కంప అంతా కుచ్చుకుంటూ అక్కడికి వెళ్ళాను. సో ఇది చూడండి, వాళ్ళంతా బట్టలు పెట్టి జనరేటర్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో ఇది ఫస్ట్ మనం చూసినప్పుడు గుడి ఆకారము, గుడి ఈ లెవెల్లో ఈ స్థితిలో ఉంది. ఈవెన్ నేను ఇక్కడికి వెళ్ళాను, మీరు చూసినారు కదా, ఇక్కడికి వెళ్ళి చూశాను. ఈవెన్ నేను లోపలికి కూడా వెళ్ళలేకపోయాను, ఆ గుంతలు చూశాను, మళ్ళీ వెంటనే ఆయనకి వచ్చేసాను. నెక్స్ట్ మన ప్లాన్ కూడా మనం అంతా కూడా ఇదంతా ఇది ఎప్పుడు జరిగింది, ఏప్రిల్లో జరిగింది. సో ఏప్రిల్ మాసంలో మనకు జరిగింది. సో ఇక్కడికి చాలా మందికి తెలుసు అనుకుంటా, లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళందరికీ గుడి ఉందని తెలుసు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు కానీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆ గుడిని కూడా ఎవరు పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేసేసారు. సో అందుకే వాళ్ళు దుండగులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు విపరీతంగా వచ్చేసి ఆ గుడిని ధ్వంసం చేసేసారు. సో బై లక్ ఏంటంటే మనకు ఆ పిల్లర్స్, ఆ ఒక్క మండపం ఆకారం ఉండడం వల్లనే మనం అడుగు పెట్టామండి. ఇది దీనికి కూడా నిజంగా చెప్పాలంటే ఆ పరమశివుడు మనల్ని నడిపించే విధానం చూస్తే అద్భుతం అనిపించింది నాకైతే. మేడం ఉన్నారా? సో ఆ తర్వాత మేము ఆ గుడిని ఐడెంటిఫై చేసిన తర్వాత గుడి కోసం మేము ఏం చేసాము అనే విషయాలు కనుక పరిశీలిస్తే, ఈ గుడిని మనము పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ గుడి అభివృద్ధి కొరకు జేసీబీ అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనసుతో చేయడానికి అతి కష్టమైనటువంటి పని కనుక జేసీబీ తీసుకెళ్ళేసి మేము అక్కడ పని చేయాలనేటువంటిది పర్మిషన్ తీసుకొని అక్కడ కొండపైకి వెళ్ళడం జరిగింది. సో అందుకు సంబంధించినటువంటి పూజా భూమి పూజ కార్యక్రమం కూడా చేసేసి మనం ముందుకెళ్ళాం. టెంకాయ కొట్టేసి సో మనకు అక్కడ కోట్లూరు పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా మనకు వాళ్ళ సమక్షంలో, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో కూడా మనం ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించాం. ఎందుకంటే స్థానికులు అనేటువంటి వాళ్ళు ఉండాలి. అసలు ఆ రోజు నాకైతే గుడి ఎక్కడ ఉంది అనేది కూడా దొరకలేదు సార్. ఆ రోజు ఎక్కడ అని ఇక్కడ కుదరలేదు. సో ఇలా పూజ చేసేసి మనము రావడం జరిగింది. ఇట్లా క్లీన్ చేసుకుంటూ వచ్చామండి. ఒకనొక సందర్భంలో ఏం జరిగింది అని అంటే, ఈవెన్ జేసీబీ అతను అన్నా మేము రాలేమన్నా, ఇది చేయలేము, ఇంత దట్టమైనటువంటి ఈ కొండల మధ్యలో మేము చేయలేమన్నా, మేము ఎన్నికి వెళ్ళిపోతాం అనేసి అనుకున్నాడు. ఇంకా నాకు భయం ఎత్తేసుకున్నది, అసలు ఇది చేస్తారా లేదా, ఇంకా అందరిలో మనం ఏమైపోతాం శివయ్య అనేసి. ఇంకా నాకు ఈవెన్ తాగడానికి నీళ్లు కూడా లేవండి. నీళ్ళు లేని పరిస్థితిలో నువ్వు కొండ మీకు పైకి వెళ్ళేసి, అరే నువ్వు రారానైనా ఇట్లా కొట్ట అనేసి నేను కొండ మీదకి వెళ్ళేసి ఇంకా అన్నీ పడిపోయినా సోదరిని తప్పిపోయి. ఇంకా షర్ట్ అని ఇప్పు తీసేసి ఇంకా అక్కడే పడిపోయేసి ఉంటే మళ్ళీ పైకి వచ్చినాక తమ్ముడు అన్నా నీ బాధ నేను చూడలేక వచ్చేసి మళ్ళీ పైకి వచ్చేసారు. కొండ దగ్గర చూసేసి రూట్ అంతా చూసుకొని మళ్ళీ పైకి వచ్చాడు. అప్పుడు చేయడం జరిగింది. లేపాడు మేడం రానాయన బాబు అని. ఇట్లా ఎంత వర్క్ అండి, అది ఎంత వర్క్ ఉండదంటే, ఎవరో కొంతమంది అక్కడ ఏముంది, ఏం కనపడింది, ఏం లేదు కదా అనేటువంటి అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది, మేము ఇంత వర్క్ చేస్తే గానీ, ఎన్నిసార్లు అక్కడ వర్క్ చేస్తే గానీ, అంత మిషన్తో చేస్తే గానీ మనకు ఆకారం రాలేదు. అయినా అక్కడికి వెళ్ళి చూసి ఆ శివలింగం దొరికే వరకు అయితే ఎవరికే కానీ మాకు కూడా నమ్మకం లేదు సార్. వెంట వచ్చాము. ఇంకోటి విషయం కరెక్ట్ అండి, ఇప్పుడు నాకు కూడా లేదు కదా. నా ఆలోచన ఏమున్నాయి, అరే మీకు ఇప్పుడు ఇందాక చూసినటువంటి శిల్పి ఒకటే ఉంది, వీరగల్లు. ఈ వీరగల్లకి మనకు ఉన్నా కూడా మనం పూజ చేయచ్చా చేయకూడదా, ఇప్పుడు అదొక ప్రశ్న మనకు తలెత్తింది. వీరగల్లకు పూజ చేసే ఆచారం ఉందా లేదా, ఆ రాయికి మనం పూజ చేయొచ్చా లేదా, ఎవరిని అడగాలి, ఎవరు ముందుకు రావట్లేదు, ఎలా చేయాలి, ఏమిటి కథ. కొంతమంది పటం పెట్టి పూజ చేయమంటారు. అంత పెద్ద గుడిలో అంత
మహిమానితమైన గుడిలో నేను పటం పెట్టి పూజ చేయాలా, ఏంటి దేవా అనే చాలా నాకైతే ఒక్క ప్రశ్నలు కాదండి, నా మనసు అంతా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం నిద్రపోతున్నా పని లేచినా కూడా అన్ని ఆలోచనలు ఆ గురిపైనే ఉన్నాయి. సో అంతగా ప్రతి దినం ఎలా చేయాలి, దీనికి ఆధారం దొరుకుతుందా లేదండి? చరిత్రకారుని అడిగినప్పుడు వీరగల్లికి పూజ చేసేటువంటి సంప్రదాయం మనకి హిందుత్వంలో ఉందండి, నువ్వు ఎటువంటి నిర్మాటంగా నువ్వు పూజ చేయొచ్చు, భయపడాల్సిన అవసరమే లేదు, అది తప్పు కాదు. ఈ తెలంగాణ ఏపీలో ఎక్కడో ఉందంటండి వీరగల్లికి పూజ చేసేటువంటి ఆచ వాళ్ళు, ఎందుకంటే ధర్మం కోసమే పోరాడే వాళ్ళు కాబట్టి తప్పకుండా మనం పూజ చేయొచ్చు, ఎటువంటి దోషం అయితే ఉండదు అనేసి ఇలా చేసుకుని వచ్చినప్పుడు మనకు సరే అండి, ఏదైతే ఏముంది ఏ రూపంలోనైనా మన శివైన చూసుకోవచ్చు అనేటువంటిది ఒక ఆచారం ఉంది ఉంది కనుక మనము అలా బిలీవ్ అవుతాను కనుక. అలాగే నా పేరు కూడా అండకొండ రామలింగేశ్వర లింగేశ్వరుడు, మా ఇంటి దేవుడు కూడా సరే ఆయన తలుచుకొని ఒక అడుగు ముందుకేసాము. ఆ వీరగల్లు కూడా చూసినప్పుడు ఏంటంటే శివలింగం అనేది శివ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే శైవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కనుక మేబీ శైవులు అనేసి అంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా మనము శైవుల వైష్ణవుల అదంతా మనకు అవసరం లేదు. సో హిందువులే కనుక మనం అక్కడ పూజ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రోడ్డు వరకు మనకి చేస్తున్నప్పుడు, కానీ ఇంత మీకు ఒక విషయం చెప్పాలండి, ఇంత కూడా ఇంత దట్టమైనటువంటి పొదలున్నా ఎక్కడున్నా కానీ చీమ కూడా మాకు కుట్టలేదండి ఇప్పుడు వరకు. అంత మాకు శివయ్య మమ్మల్ని అంతగా ప్రొటెక్ట్ చేసుకున్నా అనిపించింది మాకైతే. ఇదంతా చేసుకుని వచ్చాండి కింద నుంచి పై వరకు. చెప్పాలనుకుంటాను సార్ ఇప్పుడు మేడం, చెప్పండి మేడం. మనసుకి ఒక మనసుకి అనేది ఒక ఆనందం కావచ్చు, సంతృప్తి అనేది కావచ్చు, లేదా ఏమైనా లైఫ్ లో చేంజెస్ అనేది కావచ్చు. మీకు ఇప్పుడు నా లైఫ్ లో ఏది జరిగిందో అది నేను కొంచెం పంచుకోగలను. మీకేమనిపిస్తాను సార్ దేవాలయం పట్టుకున్నప్పటి నుంచి? మేడం ఇక్కడ మీకు విషయం చెప్పాలంటే, ఇక్కడ మనము ఈ శివాలయం తీసుకున్న తర్వాత నేను అనర్హుడే నేను చెప్తాను. నేను మామూలుగా చెప్పాలంటే ఈ గుడి డెవలప్మెంట్ కానీ ఆయన సేవ చేయడం కానీ అనర్హుడి, కానీ అనర్హుడైనటువంటి నన్ను ఈవెన్ నా దగ్గర అంత స్తోమత ఉండేది కూడా కాదు. ఎంత చేసినా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కటి, జేసీబీ పిలవాలన్నా వాటర్ కావాలన్నా కూడా ఏది కావాలన్నా కూడా ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఉండేది. సో అలాంటప్పుడు కూడా నాకు వెన్నదండుగా ఉన్నటువంటిది దేవుడు నాకు దారి చూపించేటువంటి ఒక అన్నగారు ఉన్నారు, అలాగే ఒక అక్కగారు. వీళ్ళు నన్ను ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ వచ్చినారు. సో వాళ్ళకి నేను ఫస్ట్ వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. ఈ కార్యక్రమం చేస్తున్నానంటే అన్నగారి కృతజ్ఞతలు, అక్కగారి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అలాగే నన్ను చాలా మోటీగా సపోర్ట్గా నడిపిస్తున్నటువంటి కార్యక్రమంలో ఆ శివయ్యకు కూడా నేను కృతజ్ఞతలై ఉంటాను. సో ఆయన వాడుకుంటున్నాడు. అలాగే ఈ కార్యక్రమం నేను ఎక్కడైనా నిరుత్సాహపడలేదు, నాకు సంతృప్తి వచ్చిందండి చాలా విషయాల మటుకు. సో శివయ్య నాకు భక్తి భావము, అలాగే ఏదైతే మీకు అంటే నేను ఆచారాల విషయాలు కానీ ఎన్నో రోజులు కూడా నేను అనుకుంటున్నప్పుడు యజ్ఞోపేతం కానీ చాలా విషయాలు మా ఈ పూర్వీకులకు సంబంధించినటువంటి సంప్రదాయాల విషయంలో కూడా పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ తిరిగి పొందుకోవడం కానీ. సో అది రియల్గా చెప్పాలంటే నేను మే 1వ తారీఖు నా జీవితంలో ఎప్పుడు నేను మెమరబుల్ డేగానే ఉంచుకుంటాను. మే 1వ తారీఖు అందరూ ఏమనుకుంటారంటే అది ఒక కార్మికుల దినోత్సవంగా ఉంటుంది. యాస్, కార్మిక దినోత్సవం. కానీ నేను దేవుడికి ఒక కార్మికుడిగా ఉండాలి అనేటువంటి తత్వముతోనే నేను ఎప్పుడు అలానే ఉన్నాను. అలాగే ఈవెన్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, నేను ఒక ఎక్స్ క్రిస్టియను. సో గత జీవితంలో కూడా నేను పాస్టర్ అవ్వాలంటే మే 1వ తారీఖున బాప్తిజం తీసుకోవాలని, ఆ 1వ తారీఖున నేను నా జీవితాన్ని అంతా కూడా ఆ పాస్టర్కి అర్పించుకోవాలి, లేదంటే క్రైస్తవానికి అర్పించుకొని నేను పాస్టర్ సేవలు చేసుకుంటూ ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆ విధిలో ఉండేవాడిని. సో అక్కడ నుంచి పూర్తిగా క్రైస్తవం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మే 1వ తారీఖున ఇక్కడ చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఆ మే 1వ తారీఖునే దేవుడు కూడా నన్ను శివయ్య నన్ను, సో అక్కడ కాదురా నువ్వు సేవ చేయాల్సింది, అక్కడ కాదురా నువ్వు కార్మికుడిగా పనిచేయాల్సింది, నా దగ్గర పనిచేద్దురా అనేసి శివయ్య నన్ను పిలుచుకోవాలని నేను ఇప్పటికీ నమ్ముతాను, విశ్వసిస్తాను కూడా అండి. నాకు కొన్ని చేంజెస్ అయితే ఏది కనపడతా ఉంది అంటే మీలో కావచ్చు, నేను చేస్తా అండి దాంట్లో కావచ్చు. యాక్చువల్గా శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తా ఉందో, అసలు ఏమి చేసే కాకుండా కూడా అంత కొండ ఎలా ఎక్కువ వస్తున్నానో, నా ఇష్యూలో అయితే
నా హెల్త్ ఇష్యూలో అయితే ఎలా అక్కడికి వస్తున్నానో ఎలా కొండెక్తున్నానో నాకైతే తెలీదు. ఆ టైంలో ఫస్ట్ డే అయితే దేవాలయం అనేది నాకైతే దొరకలేదు. ఎందుకంటే నేను మధ్య దావలో నుంచి దుర్గమ్మ దేవాలయం చూసుకుంటూ నేను కింద రోడ్డు చూసుకుంటూ రోడ్ ఎక్కడుంది దుర్గమ్మ దేవాలయం చూసుకొని ఆ ఇది చూసుకొని అక్కడ దిగేశాను కరెక్ట్ గా దుర్గమ్మ దేవస్థానం. కానీ ఆ మేము పూజ అనేది మొదలు పెట్టినప్పటి నుంచి అది ఏ టైప్ లో హుమ్మస్ అనేది ఒక్క నెల నెల కొద్ది ఒక్కొక్క నెల కొద్ది ఎలా బిల్డప్ అవుతా ఉందో ఎలా ఎక్కుతున్నానో ఎలా దిగుతున్నానో. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఒక వంద మీటర్లు కూడా అంటే మా షాప్ అనేది ఒక 200 మీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి, ఇక్కడి నుంచి 200 మీటర్స్ నడవాలన్నా నా చేత అయ్యలేదు. ఎందుకు భయం వేస్తుంది ఎట్లా నడుచుకొని వెళ్ళాలి అని చెప్పేసి బండి వేసుకొని 1 కిలోమీటర్ చుట్టేసుకొని వెళ్తున్నాను. అలాంటిది కొండలే ఎక్కుతున్నాను నాకు నిజంగా అయితే తెలీదు. ఎందుకంటే నాకు అంత హెల్త్ అంత కండిషన్ అలా ఉంటుంది. కానీ ఆ శక్తి అయితే వస్తా ఉంది, దేవుడైతే ఆ ఓపిక అయితే ఇస్తున్నాడు. కానీ ఆ ఎప్పుడైతే ఇది ఇంకా ఆ హుమ్మస్ అనేది ఎప్పుడొచ్చిందంటే నెక్స్ట్ మీరు చెప్పినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ విగ్రహము అది విష్ణు విగ్రహమా చెన్నకేశ్వరుడు అంటారు లేదా విష్ణు విగ్రహం అనేది ఫస్ట్ విగ్రహం ఏం దొరికిందో వర్క్ చేసేటప్పుడు అప్పుడైతే నేను రూము లేదు అని చెప్పేసి వాపస్ వచ్చేసి తర్వాత మీరు వీడియోలో చూపించేటప్పుడు అప్పుడు మీకు జరిగిన ఆనందము నేను కోల్పోయినాను కదా, నేను అక్కడ ఉండింటే నేను చూడొచ్చేయండే కదా అనే ఒక ఫీల్. అంటే దేవుని పవర్ అనేది ఎలా ఉంటుందో లేదా మా మానసికంగా మేము ధైర్యం తీసుకుంటాము అనేది తెలీదు. మీలా అయితే చేంజెస్ అనేది చాలా వస్తుంది. ఎక్కడంటే అక్కడ ఇది లేదు అనేలా దేవుడు రూపంలో ఎవరో ఒకరు వచ్చి సహాయం అయితే చేస్తున్నారు అనేది ఒకటి చెప్పగలను. కరెక్ట్ అండి, చెప్తాను అది లాస్ట్ లో చెప్తాను మనకు అది కూడా. సో ఇది మేము ఏప్రిల్లో 30వ తారీఖు మనం మొదలుపెట్టింది కదండి ఇక్కడ కార్యక్రమం, ఇది రోడ్ వర్క్ అంతా కరెక్ట్. 30వ తారీఖు మనం మొదలుపెట్టాము. సో ఇది మేము ఇలా చేసుకున్న తర్వాత ఒక అంటే మాకు ఉన్నటువంటి శక్తి కొలదే అక్కడ వెళ్తూ చేసుకోవడం జరిగింది. ఈ రోడ్ వర్క్ అయిపోయింది మే ఇక్కడ చూడండి. ఇలాగ మేము రోడ్డు ఏర్పరిచిన తర్వాత పూజా కార్యక్రమం చేయడానికి మే 1వ తారీఖున ఎంచుకున్నాం. ఆ రోజు 30వ తారీఖు అయిపోయింది, 1వ తారీఖు వెళ్ళాము, అధికారులు వచ్చారు, రోడ్ చేసుకున్నాము, టెంపుల్ క్లీన్ చేసుకున్నాము, మా శక్తి కులది ఆ రోజు ఉన్నది వరకు. సో నెక్స్ట్ డే మేము పూజా కార్యక్రమంకి వెళ్ళిపోయినాం. సో ట్రాక్టర్ అనేటువంటి వస్తా అని చెప్పింది, అక్కడ వెళ్ళాము. ట్రాక్టర్ లేకపోతే ఉన్న సామాన్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాము. సో ఇక్కడ ప్రతి ఒక్కరు తలాకు వేయడంలో మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. కిషోర్ యాదవ్ గారు కానీ, అబ్బాయి గారు వెంకట సాయి, సోమశేఖర్, రాజశేఖర్, విఘ్నేష్, రాజశేఖర్ మెయిన్ పర్మిషన్ లెటర్ చాలా తిరిగారు టీమ్ మెంబర్స్. అవును, ఇప్పుడు మీరు ఒక చోట వర్క్ చేస్తున్నారు, నేను ఒక చోట కర్ణాటకలో ఉండి ఆ ప్లేస్ లో, ఎందుకంటే స్థానికంగా ఉండే వాళ్ళ హెల్ప్ అయితే చాలా అవసరం. మన హిందువుల్లో ఎలా అంటే ఇక్కడే చేస్తున్నాము ఒక చోట చేస్తున్నాము అనే దానికన్నా స్థానికులు లేకుండా ఏమి చేయడానికి కుదరదు అక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క పర్మిషన్ కి తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కిషోర్ కావచ్చు, సాయి కావచ్చు, మా టీం మెంబర్స్ అందరు ఎవరైతే కావచ్చు ప్రతి ఒక్క చోట వెళ్ళి ఎక్కడైనా అర్జీ ఇవ్వడం కానీ ఎక్కడైనా కానీ పర్మిషన్ లెటర్ తేవడం కానీ చాలా అయితే చాలా చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ అండి. అలాగే మేము 1వ తారీఖున మే 1వ తారీఖు పిలుచుకున్నప్పుడు ఏంటంటే మనకు బాగా సన్నిహితులు, మన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మనం చూసినటువంటి టీడీడీ బోర్డ్ మెంబర్ టంగుటూరి మారుతి ప్రసాద్ అన్నగారు కూడా మనం పిలిచేసి దంపతులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం పురాతన దేవాలయం కాకతీయ కాలం అంటే 1000 ఇయర్స్ ఉంటుందండి, నిజం చెప్తున్నాను 1000 ఇయర్స్ అబ్బోనే ఉంటుంది. సో రికార్డుకు చూసినా కూడా మనకు ఇలాంటి దేవాలయం మళ్ళీ మన జీవితంలో దొరుకుతుందో దొరకదు తెలియదు, కానీ ఉండకూడదు. కానీ ఇలాంటి దేవాలయాన్ని మనం కాపాడుకోవడానికి ఆ దేవుడు శివయ్య మనకి ఇచ్చినటువంటి అవకాశంగా భావించేసి
గుడిలో మనం పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. స్వామీజీ సీనయ్య స్వామీజీ వారు ఫస్ట్ టైం మేము పిలవగానే వచ్చారు పూజ చేయడానికి. కొండ ఎక్కుతలైన వయసులో అయినా చాలా నడుచుకుని ఈవెన్ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, లేదంటే నేను వస్తాను పూజ చేశారు అనే మీరు పిలిచారు పూజారిగా నేను వస్తాననేసి స్వామివారు అక్కడికి రావడము. నది కూడా అంటే మనం ఎప్పుడైతే మన బ్రిడ్జి కోసం పుష్పగిరి నది బ్రిడ్జి కోసం మనం అయితే డిమాండ్ చేసేసి వాళ్ళు రావాలి ఇక్కడ బ్రిడ్జి ఉండాలి అంటే పుష్పగిరి గ్రామం నుంచి చినగిరి స్వామి గుడి దగ్గరికి వెళ్ళడానికంటే బ్రిడ్జి దాటుకొని రావాలి కాబట్టి అలాంటి బ్రిడ్జి కాలినప్పుడు మనం డిమాండ్ కూడా చెందింది. కానీ స్వామివారు దాటినప్పుడు నది దాటాలంటే పంచనదులు ఉంటాయి, ఆ ఏప్రిల్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చాడు ఇంత లోతు ఉంటే వచ్చేసి స్వామివారు కొండ ఎక్కేసి పూజ కూడా చేపించారు. సో నిజంగా స్వామి అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ దంపతులు గ్రామస్తులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే ఆ రోజు మనం దగ్గర దగ్గర 3,000 మనం 10,000 అని చెప్పాము మిత్రాలు సీడ్స్, కానీ 3,000 సీడ్స్ బాల్స్ అనేది మనం ఆర్డర్ పెట్టి తీసుకురావడం జరిగింది. ఇక్కడ బిల్వ పత్రాలు, సో ఇలాగా కొన్ని మొక్కలకు మనకి ఏదైతే ప్రకృతికి కానీ మన శివయ్యకి ఉపయోగపడతాయో మన దేవాలయానికి అన్ని కూడా, సో అలాంటి మొక్క విత్తనాలు కూడా వచ్చినటువంటి పెద్దలతో భక్తులు అందరితో కూడా మనం చల్లించడం కూడా జరిగింది కొండ చుట్టూ. దీనికి కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి చెప్పాలంటే ఇప్పుడు జేసీబీతో ఏమైంది ఓకే వస్తా అన్న వినపడతా సార్ వినపడుతుంది చెప్పండి చెప్పండి. ఎవరైనా కావచ్చు ఏమైనా వర్క్ చేయించారు అంటే ఒక నేచర్ దగ్గర అంటే ఒక ప్రకృతి దగ్గర ఏదైనా ఒక ఇది చేసినారంటే దాన్ని ఇప్పుడు జేసీబీ పెట్టి అక్కడ నడకదారి అయితే చేయాలనుకున్నాము, అప్పుడు ఎన్ని చెట్లు నాశనమైనవయో అనేది ఒకటి ఉంటుంది మైండ్ లో. దీని ద్వారా కూడా మేము సీడ్ బాల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు వర్షాలు పడ్డాక అవి చిన్న చిన్న చెట్లు అవ్వడం కూడా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఏ ప్లేస్ లోనైనా చెట్లు నాటడం అయితే చాలా మంచిది, ఎందుకంటే మా ద్వారా ఒక చెట్టుకి ఏమన్నా అది దానికి ఏమైనా ఇబ్బంది కాగలిగింది లేదా దాన్ని ఏమైనా ఒక ఇప్పుడు రోడ్డు చేయడానికో లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ వర్క్ కి ఏమైనా దాన్ని ఏమైనా ధ్వంసం చేసిందామే అనుకోండి, ధ్వంసమే అనుకుందాం అది. సో ఆ ప్రకృతికి అనుగుణంగా, ఎందుకంటే ఆ నేచర్ లో మేము చూసింది నెమిళ్ళు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి ఆ పుష్పగిరిలో, పాములు ఉన్నాయి, కొన్ని జంతువులు అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఒక రోడ్ వేసేసామా అక్కడ డెవలప్ అయిపోతుందా? వదిలేకూడదు చెట్టు. ఆ రోజు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే చాలా అప్రిషియేట్ చేయొచ్చండి, ఈ వర్క్ అయితే అందరూ చేయాలి. సీడ్ బాల్స్ వేయడం కావచ్చు, చెట్లు నాటడం కావచ్చు, అది చాలా మంచి వర్క్. ఓకే, సో ఇక్కడ మనము ఇక్కడ కొండపైకి ఆ రోజు మనం సామాన్లు అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏం వచ్చినా కూడా అక్కడికి వెహికల్ కూడా మేము ఇంకా మనం క్లియర్ గా చేయాలంటే మేము చాలా ఉంటుందండి వర్క్లు. సో ఆ రోజు మనము గ్రామాన కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆటోలు పెట్టేసి మాస శివరాత్రి సంబరాలు అనేటువంటిది మే మాసం నుంచి కూడా మేము మొదలు పెట్టడం కూడా జరిగింది. బహుళ చతుర్దశి వైశాఖ మాసంలో మేము మొదలు పెట్టామండి. సో మంచి ఎండలు అవి ఎట్లుంటదంటే ఇంకా మంచి ఎండలు, ఆ ఎండల కాలంలో కూడా మేము తిరిగామనంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకా ఏప్రిల్ ఎంత ఎండలు, రాయలసీమలో ఎండలు అంటే కారిపోతుంది పైనుంచి కిందికి ఎంత. సో అలాంటి ఎండల్లో కూడా మేము చేసాం, మేము ఏది ఇంట్లో కూర్చొని ఏసీ ఫ్యాన్ కింద చేసింది కాదండి, అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మేము చేసినటువంటి. ఎందుకనంటే ఆ దేవాలయం అభివృద్ధి చేయాలి ఒక క్షేత్రాన్ని. చాలా మంది కొంతమంది అనుకోవచ్చు అన్న ఏందన్నా నువ్వు ఒకటే టెంపుల్ ఒకటే వర్క్ పట్టుకొనే ఉన్నావు చేయడానికి. బాబు అండకొండ రాముడు కొన్ని వందల ప్రోగ్రామ్ చేశారు, కొన్ని వందల వేల లైఫ్ వెళ్ళి అన్ని చేశాం, కానీ ఊరికి చేసుకుంటే ఇక్కడ వర్క్ రియల్ గా అండకొండ రాముడు ఉంటేనే పని జరుగుతుంది, శ్రీరామరాజ్యం ఉంటేనే పని జరుగుతుంది అనుకున్నాం. కాబట్టి మేము ఈరోజు అక్కడ ఉండి చేస్తున్నాం. దగ్గర దగ్గర నీకు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ ఇంకా భవిష్యత్తులో ఆ గుడి పూర్తి అయ్యేంత వరకు మేము కదిలే ప్రసక్తే లేదు. ఆ గుడిని పూర్తి చేసేసి దిగ్విజయం పూర్తయిన తర్వాతనే మేము అక్కడ నుంచి కదలాలనుకుంటుంది. సో వేరే వర్క్ కూడా చేస్తాం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఇంకా టైం ఉంది చాలా.
సో అలా చేసుకుంటూ వస్తున్నామండి, గ్రామాల పంచాయతీ చేస్తున్నాం. అలాగే పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ చూడండి, ఇక్కడ మీకు పూజ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఇక్కడ పూజకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ యొక్క వీరగల్ని మనం ఇక్కడ అక్కడ పెట్టేసి ఆ భూమిలో పెట్టేసి అక్కడ మన పూజా కార్యక్రమం టెంకాయ పట్టలు ఇవన్నీ కూడా తెచ్చుకొని కూడా మేము పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ గా చేశారు. అందరూ కూడా చూడండి, వచ్చిన భక్తులకు కూడా ఇవన్నీ బాంబులు పెట్టేసి బ్లాస్ట్ చేసినటువంటివి. మళ్ళీ మేము బోర్డు కూడా లేదు ఆ గుడికి, మనకు తెలిసినటువంటి కొన్ని రికార్డులు మాకు లభ్యమైనాయి, ఆ కొన్ని గ్రంథాలు కూడా మాకు లభ్యమైనప్పుడు ఏంటంటే ఈ గుడిని స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం అంటారనేసి మనకు రికార్డు ఉండడం వల్ల, అలాగే నడిగట్టు దేవాలయం అనేది పిలుస్తారనేసి కూడా స్థానికంగా చెప్పడం జరిగింది. ఆ రికార్డు నడిగట్టు దేవాలయం. సో వాటి ఆధారంగానే మేము వెళ్ళాము కోట్లూరు ఆంధ్రప్రదేశ్. చూడండి, మన ఫస్ట్ రోజు ఇలా ప్రసాదం కూడా చేపించాలి. ప్రతి నెల ఎప్పుడైతే వైశాఖ మాసంలో మాస శివరాత్రి సెలబ్రేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము శ్రావణ మాసము కూడా, అధిక శ్రావణము అలాగే శ్రావణ మాసము కూడా మేము మాస శివరాత్రి సంబరాలు అనేటువంటి ప్రతి నెల జరుపుకుంటూ వస్తున్నాం. వచ్చిన భక్తులు అందరికీ కూడా ఫస్ట్ మేము తొలిగా ప్రసాదంతో స్టార్ట్ చేసినాము. సో ఆ రోజు వచ్చినటువంటి భక్తులు ఒకప్పుడు ఎవరు అక్కడ ఒక భక్తులు వెళ్ళాలని కూడా భయం వేసేటువంటి స్థితి నుంచి ఈరోజు ఇంతమంది భక్తులు రావడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయమే. ప్రధానంగా మాకు ముదిగొండ మాణిశ్రీ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గురువర్యులు కూడా మాకు ఎంతో సపోర్టివ్ గా మాకు అన్ని విధాలకు కూడా సలహాలు ఇస్తూ నడిపిస్తున్నారు. సో అలాగే మాకు స్థపత అయినటువంటి ఈమన్ బలరాం, సారీ శివనాగిరెడ్డి గారు, ఈమన్ శివనాగిరెడ్డి అన్న గారు కూడా మాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో సజెషన్స్ కానీ అన్ని విధాలు కూడా మాకు ముందుకు నడిపించడానికి సో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. అలాగే ఇంకొక మోర్ విషయం ఏంటంటే టెంట్ అనేటువంటిది మేము పై కొండ మీదకి మోసుకెళ్ళామండి. చాలా హారబుల్ ఆ రోజు ఏంటంటే అన్ని మాకు ట్రాక్టర్ వస్తుంది అనేసి కమిట్మెంట్ తీసుకు అక్కడికి వెళ్ళినాక ట్రాక్టర్ పైకి ఎక్కలేదు, చుక్కలు కనపడినాయి. లిటరల్ గా చెప్పాలంటే అందరు నన్ను కుమ్మడానికి డిసైడ్ అయిపోయినారు, ఈ పిల్లోడికి పిచ్చి పట్టిందా ఏమి ఇట్లా కమిట్మెంట్ ఇస్తాడు ఈ రకంగా చేస్తున్నాడు అనేటువంటి చాలా అందరు మా శిష్య బృందం అంతా కూడా నా పైన కోపంగా ఉన్నారు. ఈవెన్ అశ్విని గారు కూడా చాలా చాలా ర్యాష్ గా తయారైపోయినారు. సో భక్తులు ఇన్ని ఏర్పాటు చేయాలంటే ఇవన్నీ ఒకటి చెప్తున్నా చూడండి, నా కోసం కానీ మా ఇంటి కోసం కానీ మా వంశం కోసం కానీ నేను చేసింది కాదు. లేదంటే ఈ గుడిని ఇలా చేస్తే మా వంశం అభివృద్ధి చెందుతుంది, మా కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మా గ్రామం అభివృద్ధి చెందుతుంది, మా జిల్లా, అలా ఉద్దేశం నా మనసులో ఉన్నటువంటి నేను శివయ్యకు సేవ చేయాలి, ఈ దేవాలయం అనేటువంటి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం చొప్పున ఈ గుడి అభివృద్ధి చేస్తున్నాము. మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలి, మన కొండలు మన బాధ్యత. ఎందుకంటే అన్ని ప్రాంతం కాకుండా ఉండడానికే మన కొండలు మేము ప్రధానంగా లక్ష్యం పెట్టుకొని ఈ గుడిని మనం అభివృద్ధి చేస్తున్నాము. అంత తప్పగా వేరే ఎటువంటి కూడా లాభాపేక్ష లేకోకుండా ఏం ఆశించుకోకుండా కేవలం భక్తిభావంతో చేస్తున్నటువంటి కార్యక్రమం మాత్రమే. సో ఇవన్నీ కూడా మేము ఇక్కడికి తీసుకొని వచ్చాము కొండపైకి. సో చాలా మంది చల్ల ఎందుకంటే మండు ఎండలు అనమాట నచ్చలేరు కొంత, ఎందుకంటే చాలా మంది ఈ గుడి గురించి ఏమంటే ముస్లిం ఉతుక వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ గుడిలో ఉన్న 200 సంవత్సరాల నుంచి పూజలు లేవు. మీకు చెప్తాను చూడండి క్లియర్ గా, 200 సంవత్సరాల నుంచి పూజలు కూడా లేవు, నిర్వీర్యంగా ఉండేటువంటి ఈ గుడి. బై లక్ ఏంటంటే ఆ గుడి ఇంకా ఇంతమంది దాడి చేస్తున్నా కూడా చాలా మంది చెప్పాలంటే ఆ గుడి అక్కడ ఉండే గుడికి ధ్వంసం చేసాలనేటువంటి కంకణం కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎందుకో ఆ శివయ్య నన్ను ఎన్నుకున్నాడు, ఎందుకో అక్కడికి పంపించాడు, మనకు ఆ బుద్ధి కలిగించాడు, ఆ గుడి డెవలప్ చేయాలని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతే తప్పక ఈ రోజు ఆ గుడి ఇంకా మళ్ళీ నేను తీసుకున్నటువంటి డిటర్మినేషన్ లేదంటే దృఢ సంకల్పం ఏంటంటే మళ్ళీ జీవితంలో కూడా అక్కడ పూజలు ఆగకూడదు. తరతరాలైనా కూడా ఈ గుడి అనేటువంటిది భావి తరాలకి అందించాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళుతున్నాను తప్పక వేరే ఏమి లేదండి. సో దానికి కృషి చేసుకుంటూ నేను ముందుకు వెళుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా మంది ఎన్నో మాటలు అన్నారు, గుడి లేదు ఇక్కడ నువ్వు ఏమి లేకపోయినా నువ్వు ఏం చేస్తున్నావు, చాలా రకరకాల మాటలు వచ్చినా కూడా చాలా మంది
దాడులకి కూడా దిగినా కూడా ఎక్కడ కానీ కునకకుండా వెనకకోకుండా ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ధైర్యంగా నేను తీసుకునేటువంటి నా లక్ష్యము ఒకటే, ఇక్కడ శివయ్యకు పూజలు చేయాలి. మళ్ళీ భావి తరాలు ఇక్కడికి వచ్చేసి హిందువులందరూ కూడా పూజలు చేయాలి, అదొక్కటే సంకల్పం. అంతకు మించి వేరే ఏమీ లేదు, నాకు వేరే ఏమే గాను కనపడలేదు. అక్కడ శివలింగం ఉందా, పానభట్టం ఉందా లేదని కూడా నాకు తెలియదు, నేను చూడలేదు, ఇప్పుడు వరకు కూడా నేను చూడలేదు. సో దేవుడు అంతే, నేనేమనుకుంటున్నాను, ఎక్కడ వెళ్ళి శివలింగం కొనాలి, ఎక్కడ పానభట్టం కొనాలి, ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి, ఎలా, అంత స్తోమత నా దగ్గర డబ్బులుందా లేదా, ఇవన్నీ ఇలా రకరకాలమైనటువంటి నా మనసులో మెలుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. దానికి నో ఆన్సర్. ఈవెన్ ఒక పూట మన అన్నం తినడానికి ఉంటుందా లేదనేటువంటి జోబి కాలి. సో ఇలాంటి వంటి సిచ్యువేషన్లో ముందుకు వెళుతా ఉన్నాము. ఇది మేము 18వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమాలు ఇవి. సరే, మేలో ఇలా జరిగినాయి. మళ్ళీ ఈ బోర్డు కార్యక్రమం కూడా మేము బోర్డు ఏర్పాటు చేశాము. తర్వాత మళ్ళీ 21వ తారీఖు అనుకుంటాం, 21వ తారీఖు జగద్గురులైనటువంటి పుష్పగిరి పీఠాధిపతుల వారు శ్రీ శ్రీ విద్యాశంకర స్వామి వారిని కూడా కలిసేసి స్వామివారు కూడా ఆహ్వానించాం. అలాగే స్వామి జూన్ మాసంలో రాండి, ఆయన కూడా అన్నారు స్వామివారు అక్కడ ఏమి ఉందా, ఏమి లేదు కదా, ఒక మండపమే ఉంది కదా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఒకటండి, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, ఒకవేళ మేము పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని కలిసినా కూడా వాళ్ళు మాకు సహాయం చేస్తారనేటువంటి అర్థం కానే కాదండి. మేమేందనంటే కలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, తెలియపరుస్తున్నాం, వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి తెలుస్తుంది అనేది తప్పన తప్పక. ఈ గుడి అనేటువంటిది అభివృద్ధి చెందాలనే ఒకే ఒక లక్ష్యం తప్పక. అభివృద్ధి అంటే వ్యాపారం కోసం కానే కాదండి, భక్తి కోసం. పూజలు జరగాలి, అక్కడికి వచ్చేసి మళ్ళీ ఏదైతే పూర్వము మూడులో ఉండేసి అక్కడ ఈరోజు ముళ్ళపాక అనేటువంటి ఒక గ్రామం ఉంది, అది ముళ్ళపాక కాదండి, మునిపాక. మునులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు పాకలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి పూజలు చేశారు. అక్కడ కొండ 108 శివలింగాలు ఉండేటువంటి, అలాంటి శివలింగాలు ఉన్నటువంటి ఆ కొండ ఈరోజు వాటన్నిటికీ కూడా అధిపతి అనేటువంటి పుష్పార్చనేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అక్కడ పైన ఉంది. ఈరోజు అలాంటి శివలింగాలు లేవు. ఈరోజు ఇంకా పోను పోడన్న ఆశ పెరిగింది. ఎలా పెరిగింది చెప్పనా, ఆ రోజు ఒక్క ఈ గుడిని కాపాడుకుంటే చాలు, శివయ్య గారు పూజలు జరుగుతే చాలు అనుకునేటువంటి మనసు నుంచి కూడా ఈరోజు నాకు ఏం పుట్టిందనంటే, మళ్ళీ కూడా మునులు ఎలాగైతే తపస్సు చేసుకున్నారో ఈ క్షేత్రంలో కూడా అలాగే తపస్సు చేసుకోవాలి. మీరు అందరూ చూస్తున్నారు కదా ఈ మట్టిని కూడా, ఇప్పుడు ఆ రోజు ఎంతో పవిత్రంగా చాలా మంది రాజులు కానీ మన భక్తి భావంతో ఆ రోజు ఈ గుడిని నిర్మించారు. ఆ మట్టి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మట్టి ఇంకా మేము వృధాగా ఎక్కడే పోయినా, మళ్ళీ ఇటుకలు, అదే మట్టితో ఇటుకలు కూడా కట్టడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ కొత్తవి తేనేదండి, అక్కడి నుంచే కూడా తీసుకొచ్చి మేమేమో తీసుకొచ్చి కొత్తది ఏముండదు. ఇక్కడ ఉన్నటువంటివే మేము దీన్నే తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి మట్టే, వేరే ఎక్కడికి పోము, అక్కడ ఉన్నటువంటి నీళ్లే తీసుకొని మేము ఈ గుడిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం. మళ్ళీ ఆ మునులు రావాలి, మళ్ళీ ఎక్కడైతే రాజగోపాలు కట్టాలి, మళ్ళీ సత్రాలు కట్టాలి. ఈ సత్రాలు కట్టిన తర్వాత కూడా మునులు వచ్చేసి అక్కడ వాళ్ళకి ధైర్యంగా అక్కడ పూజ వాళ్ళు తపస్సు చేసుకోవాలి, అంతే నా కోరిక. అలా పెరిగింది. సో అందుకు నా జీవితం అంతా కూడా అర్పించుకోవాలనేటువంటిది సంకల్పం తీసుకున్నాను. సో అలాగే మేము ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ గుంతలు మీరు చూశారు కదండి, ఈ గుంతలన్నీ కూడా గర్భగుడిలో ఉన్నటువంటి మండపం అంటే సారీ ఈ మండపంలో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా కంపచలన్నీ కూడా తొలగించిన తర్వాత గుంతలు కూడా పూజ కార్యక్రమం చేశాం. దీనికి కూడా మాకు పర్మిషనే. ఎందుకనంటే ఇవి ఎట్లా చేసినా కూడా నాయన పర్మిషన్ అంటే మీకు చెప్తే మీకు అర్థం అవుతుందో లేదో కానీ ఒక ఫైల్ రాయడ్ చేసినాం. నిజంగా చెప్పాలంటే ఫైల్, ఇంత ఫైల్, ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్, ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ తో కూడుకునేటువంటి కార్యక్రమమే. మనకా ఇలాంటి చదువు నుంచి ఆ శివయ్య నడిపించాలని, కొన్నిసార్లు నాకు తెలియకుండా మూర్ఖం వెళ్ళినా కూడా శివయ్య ఈ కార్యక్రమం ఇలా చేయి ఇలా చేస్తూ ఆయన ప్రతి ఒక్కటి అండి అలా చేపించుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో కాబట్టి అలానే వెళుతున్నాము. కూలి వాళ్ళ లేబర్ని, వీళ్ళంతా ఎవరో హిందువులే కాదండి, హిందువులే కానీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే మాకు కూలి వాళ్ళని పెట్టుకొని మేము పనులు చేపించుకున్నాం. సో చక్కగా వాళ్ళ పనులు కూడా చాలా కష్టపడతారు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ గుంతలు పూడ్చుకొని ఎట్లా అంటే అది చూడండి, ఇట్లంతా చేసుకుంటూ వచ్చాము. ఇది ఒక రోజుతో అయ్యేది కాదండి,
కొన్ని నెలల పడుతా మాకు పడతా వచ్చింది. సో మా టీం అంతా కూడా ఇంకా ఎన్నో అనుకోవచ్చు కదా ఒకసారి చేసేసి, కానీ ఇక్కడ ఏం చేయాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి. ఎందుకనంటే ఒకసారి సెంట్రల్ ఆర్కియాలజీతో మనం ఇరుక్కున్నాం అనుకో కేసు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అని మీరు అడగండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కేసులో ఇరుక్కున్నామంటే మన జీవితం బయటకు వాళ్ళు అడుగుతారు. ఇంకొకసారి తెలివి బుద్ధి కడుపు కండం తింటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదురా అనేటువంటి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట. కానీ మాకు ఆ శివయ్య ఉండడం వల్ల అన్ని విధాలుగా మేము పర్మిషన్లు అర్జీలు పెట్టుకొని ఉప్పా నరకం అంతే ఎట్లా అంటే అట్లా చూసాం అనుకోండి, కానీ మాకు సవ్యంగా జరుగుతూ వచ్చినాయి. ఒక్క ఇంకొక లెటర్ ఉంది, ఆ లెటర్ వస్తేనే మేము ముందుకు వెళ్తాం, అది కూడా మీకు చెప్తాము. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్ లాఫుల్ గానే న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అన్ని చేసుకుంటూ కార్యక్రమాలు ఇలా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మాకు అప్పుడు కూడా ఏ లింగం కూడా మాకు దొరకలేదండి, ఒకటే వీరగల్లు. సో ఆయనకి మేము పూజలు చేసుకుంటా వచ్చినాం. ఆ తర్వాత మాకు ఇక్కడ గుంతల నడిక చూడండి కొన్ని పానబట్టలు కూడా లభ్యమవడం జరిగింది. చెప్పండి మేడం. ఇక్కడ చూసే వాళ్ళు కావచ్చు లేదా కొత్తగా వచ్చిండే వాళ్ళు కావచ్చు తెలుసుకోవాల్సిండేది ఒకటి ఉంది ఏంటంటే, నెలకి మేము ప్రతి దినము అక్కడ ఉండి చేయడానికి కుదరదు మా సంస్థ నుంచి కావచ్చు. ఎందుకంటే నెలంతా ఒక చోట వర్క్ చేసుకొని లేదా ఎవరెవరి ప్లేస్ లో వాళ్ళు ఉండుకొని నెలకి ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ మా అక్కడ ఉండి చేస్తున్నాం. 2-3 నుంచి 4 డేస్ కదా సార్, ఏ రోజైనా ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా ప్రతి నెల 4-4 డేస్ దానికి కేటాయించి ప్రతి ఒక్క అంటే ఎలా ఎలా పర్మిషన్ దొరుకుతుందో ఆ పర్మిషన్ కొద్ది చేసుకుంటూ అలాగే ఆ అధికారులకి పై అధికారులకి తెలుపుకుంటూ, సో ఏ ఒక విగ్రహం దొరికినా ఏ ఒక వర్క్ జరిగినా అది పై అధికారులకు తెలుపుకుంటూ వెళ్తున్నా. జయశ్రీరామ్ చెప్పండి. ఇక్కడ ఒకటండి, మాకు ఇక్కడ రికార్డు ఉన్న ప్రకారం ఏంటంటే కొంతమంది స్వామివారు చెన్నకేశ్వర స్వామి వారు అన్నారు, కానీ మనకు రికార్డు ప్రకారం లక్ష్మీనారాయణ స్వామి వారు అని మనకు ఉండాలి, కానీ ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దొరికారు. సో అప్పుడు మేము పోస్ట్ మార్టం చాలా మంది ఇది కూడా తెలియకుండా నువ్వు ఎలా హిందూ అయినావు అంటే నాకు అనిపించింది. అంటే నేను అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి రాయి వేయాలి అనుకున్నాడు, కానీ ఒక తమ్ముడు పెట్టాడు అన్న ఇది వివరించాడు. లక్ష్మీనారాయణ స్వామి అంటే లక్ష్మీ సమేతంగా స్వామివారు ఉంటారు కాబట్టి లక్ష్మీనారాయణ స్వామి వారు అంటారు. సో ఆ ప్రతిమను కూడా మనకు పంపించారు. చెన్నకేశ్వర స్వామి వారు కూడా సేమ్ యాస్టిస్ గా అలానే ఉంటుంది. సో అట్లాగా మనకి ఈ లింగానికి స్వామివారు చూసినప్పుడు చాలా కళ కూడా ఉంది. మాకు ఇంకో విషయం తెలుసా, ప్రకృతిలో ఆ రోజు వచ్చినటువంటి చెన్నకేశ్వర ఈ లింగం మనకు లభ్యమైన తర్వాత పెద్ద గుట్టు అండి, ఒక మనిషి ఎత్తు పైన మట్టి ఉంటుంది, ఆ మట్టి లోపల దవనేసేసినట్టున్నారు, ఆ కాలు అన్ని విరిగిపోయినాయి. లేదంటే విగ్రహము ఎంత తెలుసా స్వామివారు ఎంత కలగా ఉన్నారు తెలుసా, ఆ మట్టినంతా మేము తీసేసి పాము కుసుములు ఉంటాయి కదండి, ఆ కుసుము కూడా అక్కడే ఉన్నాయి, పాములు కూడా అట్లనే ఉన్నాయి పోతానే ఉన్నాయి, కానీ మాకు నాగుపాములు ఉన్న కూడా ఒక్క పాము కూడా మాకు ఏ హాని కూడా చేయలేదండి. సో అంతగా పక్క పక్కన ఉన్నా కూడా పోయినా మేము ఎక్కడే కూడా ఎవరు బెదరలేదు, పోతానే గోడల్లో అవి ఏం కాదు. ఆ మేము ఈ లింగాన్ని స్వామివారిని మేము తీసేసి మళ్ళీ ఇక్కడ నిలబెడుతున్నప్పుడు ప్రకృతి అంటే విలవతాండం చేసింది. మే మాసంలో మళ్ళీ ఎండలు అండి, ఎట్లా అంటే ఇంకా మీకు అర్థం కాదు, చెమటలు అయితే కారిపోతున్నాయి. అలాంటి ఎండలు కూడా ప్రకృతి ఒక్కసారి ఉండేటువంటివి స్వామివారి పైన నీళ్లు చల్లేసి మేము నీళ్ళ ప్యాకెట్తో మేము కడుగుతుంటే మాకు ప్రకృతి అంతా ఒక్కసారి మారిపోయి మబ్బులు పట్టేసి వర్షం పడింది. అంత ఆనందం తెలుసా, మేమే షాక్ అయిపోయినాం, మా కిషోర్ కానీ చాలా మంది కూడా షాక్ అయ్యారు. అదంతా కూడా ప్రకృతిని చూస్తాం, వీడియో కూడా ఉంది షార్ట్ లో చూడండి కావాలంటే. అంత రిజల్ట్ మేము చూసిన అద్భుతం, అంటే ఇది నేనేదో కావాలని చెప్పింది కానీ మేము కళ్ళారా చూసినటువంటి యొక్క భాగ్యాన్ని మేము చెప్తున్నాం. సో అంతటి చూసాం అంతే హ్యాపీ అనిపించింది. సో ప్రకృతిలో కలిగినటువంటి మార్పుని మేమే ఒకసారి ఆశ్చర్యమైనది ఇంతానని. సో ఇది ఆ గుంతలు కూడా మేము పూర్పించడానికి చాలా రోజులు 4-5 రోజులు కష్టపడాము, ఆ గుంతలు కూడా పూడ్చాము. సో అది మే నెలలో అంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు. అలాగే మళ్ళీ జూన్ మాసంలో సో మేము జూన్ మాసంలో మళ్ళీ కరపత్రాలు కొట్టించాము, ఇలాగే ప్రచారం మొదలుపెట్టాము. సో తవ్వకాలు ఆ రోజు అంటే
ఇప్పుడు జూన్ లో ప్రచారం పెట్టాం అనుకోండి, మే మాసంలో ఏం జరిగిందో ఆ కార్యక్రమం అంతా ప్రజలకు తీసుకెళ్ళాం. సో అట్లాగా ఇప్పుడు జూలైలో అనుకోండి, జూన్ మాసంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక పాంప్లెట్ తయారు చేసి, ఇట్లా ఒక పాంప్లెట్ ఉంటుంది, ఈ పాంప్లెట్ అంతా బోధ సైట్స్ మనం ప్రింట్ చేసేసి ప్రజలకి భక్తులకి అందజేస్తాం. ఎందుకంటే భక్తులు మూమెంట్ అనేటువంటి వచ్చింది అనుకోండి, ఎందుకంటే అది లైవ్లోకి వెళ్ళిపోతుంది, ఆ టెంపుల్ లైవ్లోకి వెళ్ళిపోయింది అని అంటే ఎవరు ఆ టెంపుల్ ని ఆపే శక్తి సామర్థ్యం ఎవరికి రాకుండా. సో అందుకనేసి మేము చేసేటువంటి ప్రయత్నానికి దైవ సంకల్పాలు తోడవడము. సో అలాగా మేము నెక్స్ట్ కూడా మా దగ్గర స్తోమత లేదు, పూజా కార్యక్రమం చేయాలంటే ప్రతి నెల మేము పూజారి తొలకాలంటే మాకు ఖర్చు ఎక్కువ అవుతున్నాయి ప్రతి ఒక్కటండి. ఈవెన్ మేము ఎందుకంటే అక్కడ ప్రసాదం కూడా బ్రాహ్మణులతోనే మేము భోజనం చేపించేవాళ్ళం, వంట కూడా ప్రసాదం అనేది కూడా బ్రాహ్మణులతో చేపించాము. సో అక్కడ మాకు ఖర్చు, తర్వాత ఏంది పూజలు రావాలంటే 2000 అన్నా కూడా మాకు ఖర్చు అయిపోతుంది. సో అలాగా ఒక స్వామి వారు వచ్చేసి నేను 1 ఇయర్ నేను కమిట్మెంట్ గా ఫ్రీగా చేస్తాననేసి ఒక స్వామి వారు చెప్పారు. ఇంకొక స్వామి వారు ఉంటారు, ఇద్దరు స్వామిలు వస్తారు, ఒక స్వామికి మేము భరాయిస్తాము, ఇంకొక స్వామి వారు కంట్రిబ్యూషన్ 1 ఇయర్ వరకు వాలంటీర్గా చేస్తున్నారు. సో ఇది మేము సంతోషించాము. సో శివయ ఆజ్ఞ అనుకున్నాం మేము. సో ఇట్లాగా ప్రతి నెల గ్రామాల్లో కూడా మేము పంచుకుంటూ భక్తులు అనేటువంటి ఫస్ట్ మంత్ కి మేకి జూన్ కి డబుల్ అయిపోయారు భక్తులు కూడా. సో భక్తులందరూ కూడా వచ్చేసేసి వాళ్ళందరినీ కూడా మేము ఈ గుడి ఉందనేది వాళ్ళ కూడా ప్రచారంలోకి వెళ్ళిపోయింది. సో చాలా మంది మేము రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మీరు అంతా చూసినా కూడా గేమ్లో వాళ్ళందరూ కూడా మేము చెప్పాము ఇలాంటి చేసిన కార్యక్రమాలు. నా పేరు ఇదే అండి. సో నా పేరు అంబాపతులు అండకొండ రాముడు గారు. అలాగే శ్రీరామరాజు హిందూ చేతన వేదిక ట్రస్ట్. సో ఇలాగా మా ట్రస్ట్ ఇది మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని కూడా మేము తెలియజేశాం. సో భక్తులంతా కూడా ఇంతమంది నిన్నల కల్లా వచ్చే భక్తాదుల సంఖ్య అయితే పెరిగింది చూస్తున్నాను, పెరిగిపోతుందండి, డబల్ పెరుగుతూనే వస్తుంది భక్తులు. సో అక్కడికి మేము రెండోసారి ఏం చేసినాం, ఫస్ట్ టైం మేము ప్రసాదం పెట్టాం, రెండోసారి అన్న ప్రసాదంకి వెళ్ళాం. సో అన్న ప్రసాదానికి కూడా మేము ఇక్కడే గుడి దగ్గరే మేము కొండ కిందనే మేము ఎందుకంటే కొండపైకి వెళ్ళాలంటే మాకు వాటర్ లేవు, కరెంటు లేదు, అన్ని కూడా మళ్ళీ మోసపోవాలంటే మళ్ళీ అండకుండా ఒకరికల్లా కష్టమైంది, మా వాళ్ళు అనుకుడతారు అనేసి. సో అక్కడే మేము అన్ని టెంట్ సామాన్లు కూడా తెచ్చుకొని అక్కడ కూడా మేము పూజా కార్య అక్కడే అగ్నిదేవుడికి పూజ చేసేసి అన్నప్రసాదం అక్కడే ప్రిపరేషన్ చేసాం బ్రాహ్మణుల చేత. సో అప్పుడు వచ్చినటువంటి భక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. సో కొంచెం వాటర్ ట్యాంక్ కూడా మేము తెచ్చుకున్నాం ప్రతి ఒక్కటి అండి, అన్ని కూడా కొన్నట్టువే భక్తులు. సో వాళ్ళకి మేము చేస్తున్నటువంటి ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము చేసేటువంటి గ్రామస్తులు కూడా స్థానికులు మేము తెలియజేశాం. సో ఇది మీరు చూసినటువంటి శివలింగం లభ్యమైన తర్వాత. సో ఇక్కడ మీరు చూసినటువంటి ఈ యొక్క ఈ కంప చెట్లు, పెద్ద పెద్ద కంప చెట్లు అండి, గర్భగుడి ఇది, గర్భగుడే. ఇంకా మేము అన్ని వీడియోలు ఇక్కడ వివరించట్లేదు, కొన్ని మీరు కావాలంటే మన ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లోనే, మీరు చూడండి. అన్ని వీడియోస్ మేము చేసే ప్రతి ఒక్కటి కూడా లైవ్ ఉంటుంది, అక్కడ గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా లైవ్ కార్యక్రమంలో ఉంటుంది. సో ఈవెన్ క్లారిటీ ఉన్నా లేకపోయినా ఎందుకంటే రేపటి రోజున మేము చేసేటువంటి యాక్టివిటీ అందులో ఉండాలి, గవర్నమెంట్ కానీ ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించినప్పుడు అక్కడ ఉంటుంది అనేటువంటిది మేము లైవ్ కార్యక్రమం చేస్తున్నాం. ఈవెన్ అక్కడ మాకు సిగ్నల్స్ కూడా ఉండవు కానీ మేము చేస్తూనే ఉంటాం అంతే, అది మేము లైవ్ నడవాలి వెదర్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. అలాగే మా కెమెరాలో కూడా రికార్డ్ ఉంటుంది, ఇంకొకటి ప్యానసోనిక్ కెమెరా ఉంటుంది దాంట్లో కూడా రికార్డ్ అవుతూనే ఉంటాయి, అవి కూడా మనం తర్వాత అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఈ గర్భగుడిని కూడా మేము క్లీన్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకొని పర్యవేక్షణలో ఆర్ఐ అండ్ విఆర్ఓఆర్ పర్యవేక్షణలో మేము క్లీన్ చేయడం కూడా జరిగింది మిషన్ తెచ్చి చూడండి కూలోలు అంతా. సో మేము క్లీన్ చేసినప్పుడు మాకు లభ్యమైంది ఏంటంటే పానవట్టము శివలింగము. సో ఎంత వెయిట్ ఉంటుందంటే మేము అక్కడ తీసుకొచ్చాము. సో మా టీం అంతా కూడా కలిసి చేసినటువంటి కార్యక్రమం, అలాగే నది స్నానం చేసేసి స్వామివారికి ఆ రోజు జలాభిషేకం పంచనదులతో చేసాము. ఆ డే మట్టుకు జీవితంలో 17/6/2023 నా జీవితంలో నేను మర్చిపోలేటువంటి రోజు, చరిత్రలో లిఖించుకోవాలి. అండకొండ రాముడు పుట్టుకకి ఏదైనా ఉంది అని అంటే 17/6 నా జీవితంలో అనేది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ అయిపోయినాను. దీనికన్నా ముందు ఈ ఇక్కడ చూడాలండి,
సో మేము చేస్తున్నప్పుడు ఆ లింగం అనేటువంటి లభ్యమగానే కనపడగానే ఆ కళ్ళల్లో ఆనందం కానీ పరిగెత్తున్న పాములు అక్కడే ఉన్నాయి. మీకు చెప్తాను నాగుపాములు అండి, మామూలుగా అవి ఆ మట్టిలో కూడా విషపురులు ఎటువంటి చాలా ఉన్నాయి. అయినా కూడా భయపడకోకుండా ఆ చెప్పులు వదిలేసి, ఈవేనో స్వామివారు ఉన్నారు నాకు చెప్పులు వదలకుండా ఆలోచన ఆటోమేటిక్ గా మేము వదిలేసి ఆ లింగాన్ని తలపై పెట్టుకున్నాను కల్లా ఆనందంగా మర్చిపోయాం. అసలు ఆ వర్క్ కూడా పక్కన పెట్టేసి ఇంకా జీవితంలో నీ చాలరా అనేసి అనిపించింది. సో అంత ఆనందంగా స్వామివారిని తీసుకొని వచ్చాం. ఆ రోజు అశ్విని గారే అండి ఉదయం జేసీపీకి పూజ చేశారు. మంచి హస్తం అమ్మ, మీ చేయి హస్తం ఏమో గానే. సో అలాగే మేము పూజలు చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. ఇది ఎన్ని కోట్లు పెట్టడం రాదనుకోండి, అంత ఆనందం శివయ్యంగా చూడండి. సో అట్లాగా 17వ తారీఖు స్వామివారు లభ్యమైన తర్వాత మేము పూజా కార్యక్రమం చేసుకుని, అది కూడా నెక్స్ట్ డే అనుకుంటాం, అమావాస్య అనుకుంటండి, అమావాస్య రోజే దొరికింది. అవును. సో అలాగా మాకు ఆ తర్వాత కొన్ని ముందర కూడా క్లీన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మాకు కొన్ని లింగాలు అయితే శిల్పాలు అయితే మనకు కూడా దొరికాయి. సో వాటితో పాటు కూడా మేము ఇక్కడే పెట్టుకున్నాం. ఎవరైనా ఆర్కేజ్లో అడిగితే నేను ఇవ్వనని చెప్పేశాను, నిర్మహమ్మ చెప్పి నేను ఇవ్వనండి, మేము ఈ పుష్పాచలేశ్వర స్వామిలో ఒక మ్యూజియం కట్టుకుంటాను, భావి తరాలకి ఇక్కడ ఏమున్నాయో భక్తులకు తెలియాలి, మా హిందువులకు తెలియాలి, సో కాబట్టి నేను ఇవ్వను, కాపాడుకుంటాను అనేసి అక్కడే పెట్టుకోవడం కూడా జరిగింది. సో వాటిని అక్కడే ఉంచాము. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి ప్రొటెక్షన్ లేదు కానీ అక్కడే ఉన్నాయి, శివయ్యనే అంతగా మనం ఇంకేం తెలియదు. సో కొన్ని వీరగల్లు కూడా మనకు రెండు లభ్యమైనాయి అక్కడ, అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత స్తోమత కూడా లేదు, మా దగ్గర శక్తి కూడా లేదు, ఎందుకంటే కొండ ఎక్కడానికి మా శక్తి శక్తి చాలా లేదు. ఎత్తాలన్నా కూడా శక్తి చాలట్లేదు అసలు, అవి ఎంత బరువు ఉన్నాయి, అవి ఏంటి లెటర్స్ కూడా మాకు అర్థం కావట్లేదు. సో అట్లాగా చేసుకుంటూ వచ్చాము. మనకు కొంతవరకు తెలిసిన వాళ్ళు కూడా పంపించాము, వాళ్ళు వీరగల్లు ఎవరు రారండి ఇప్పుడు, అట్లనే పెట్టేశాం ఇంకా. సో వీళ్ళిద్దరు కూడా ఏ రామస్వామి గారు ఏ లక్ష్మ గారు కూడా గుడిని కూడా కాపాడుకుంటూ క్లీన్ చేసుకుంటూ పూజలు చేసుకుంటా వస్తున్నారు. సో వయసులో 80 ఏళ్ళు ఉంటాయి, అమ్మగారు కూడా 70 ఏళ్ళు వస్తాయి. సో ఆ తర్వాత మేము పూజ చేసాము. మీరందరూ కూడా చూడండి, ఇలాంటి పానపట్టము ఎక్కడైనా నేనైతే చూడలేదండి. ఒకవేళ మేము దగ్గరికి కూడా పోయే అవకాశం, నేను ఒప్పుడు చిన్నప్పుడు అనుకున్నామని, నిజంగా మీరు ఎవరు అనుకో ఏం అనుకోవాలని, ఇందులో నేను ఎందుకో ఈరోజు ఓపెన్ గా మాట్లాడాను. ఎందుకనంటే నేను శివభక్తుడినే, నేను స్టార్టింగ్ గా మీకు ఎప్పుడో చెప్పాను, ఎప్పుడు నేను గర్భాపస అయినప్పుడు కూడా సేమ్ కావాలంటే మీరు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మా గురువు గారి ఛానల్లో కూడా ఉంటుంది గర్భాపస వీడియో, ఎందుకంటే నా ఛానల్స్ లేచిపోయాయి కాబట్టి. సో మీ భాస్కర్ చెప్పాను శివభక్తిని, కార్తీక మాసం కూడా నేను శివుడికి చాలా పూజలు చేసుకునేవాడిని. ఆ తర్వాత దురదృష్టకరమో ఏదో అక్కడికి వెళ్ళడం జరిగింది, మతం మారాము, కంపే అయిపోయామో తర్వాత తిరిగి వచ్చాం. సో అప్పుడు కూడా నేను పూజ చేసుకున్నాను, చూసినప్పుడు కూడా ఈ పానబట్టం కానీ మనం చూసినప్పుడు అయితే చాలా మంచిగా అట్లా అనిపించేది. ఎక్కడికైనా మాకు అలుకారు శివయ్యని కనుక నాకు తట్టేసం నాకు చాలా అప్పుడు అనుకున్నాను, అరే మమ్మల్ని ఓన్లీ బ్రాహ్మణులకి లోపలికి వెళ్ళి పూజ చేస్తున్నారు, మాకు అవకాశం లేదా అనేది చాలా గెలిటింది. అప్పుడు అనుకున్నా అరే క్రిస్టియన్లు అయితే అట్లా ఏమి ఉండకపోతున్నారు కదా అని, అది కూడా ఒక కారణమే ఉండేది. కానీ తర్వాత రియాలిటీ తెలిసిన తర్వాత అరే నువ్వు మా తల్లిదండ్రులు కూడా యజ్ఞోపేతం ఉండేది, తర్వాత వాళ్ళు కూడా పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా పూజలు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే శివలింగం అనేది దొరికిందో మీకు మీలో అయితే ఆలోచన అయితే వచ్చింది, ఎన్నోసార్లు అన్నారు మీరు, ఎందుకు నాకే ఎందుకు దొరికింది, నేనే ఎందుకు చేశాను అని. మీరు మీ పూర్వీకుల్లో నువ్వంతా ఏది ఏమి మా పూర్వీకులు ఎక్కడి నుంచి రీసెర్చ్ చేశాను, కరెక్ట్ అండి, చాలా రీసెర్చ్ చేశాను, రీసెర్చ్ చేశాను, చాలాసార్లు చెప్పారు, అప్పుడే అప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీరు. మీకు అంటే వీరసాయిబులు, వీరసాయిబులు అని అంటారు, నిజం కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ వీరసైబులు అంటారు. సో మా ఇంటి దేవుడు కూడా అండ్రకొండ రామలింగేశ్వర స్వామి అనమాట. సో అది మా పూర్వీకుల నుంచి వచ్చింది. తర్వాత ఏంటంటే రీసెర్చ్ చేయడం ఈ కర్ణాటక ఈ సౌత్ రీజన్ లో ఎక్కువ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళని స్వామి అంటే మనం ఎప్పుడు చెప్పుకొని కూడా చెప్పుకోము, ఒక పురాణం కూడా ఉంది మీకు, ప్రత్యేకమైన ఒక పురాణం కూడా ఉంది మీ పైన. సో ఆ పురాణం నుంచి కూడా మీరు చాలా మంది యజ్ఞోపేతం చేస్తారు, ప్రతిరోజు కూడా జంజం మార్చుకొని పూజలు చేస్తారు, అర్చకతం చేస్తున్నారు, వేద పండితులు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా చెప్పారు చాలా మంది. వాళ్ళు కూడా నేను కలుస్తున్నాను, అలాగే కుల గురువులు ఉంటారు వాళ్ళు కూడా కలుస్తున్నారు, జగద్గురువులు వాళ్ళకు కూడా అవకాశం రావాలి, వాళ్ళకు కూడా మనం చెప్పాము. సో మేబీ బహుశా
ఈ నెల నుంచి కూడా మేబీ ఈ జంధ్యాల పౌర్ణమి నుంచి కూడా ఆల్మోస్ట్ మనం తీసుకుపోయే నిర్ణయం కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను. ఎంతో ఈ నెల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, చూడాలండి, చెప్తాను ఆ రోజు చెప్తాను ఇప్పుడు కదా. సో ఇది మేము ఆ రోజు చేసుకున్నటువంటి మే మాసంలో చేసినటువంటి వర్క్లు. అలాగే మేము గుడికి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా భక్తులు వచ్చేటానికి కూర్చోడానికి మేము చాపలు కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ అన్నప్రసాదానికి కావలసినటువంటి సరుకులు కానీ అన్నీ కూడా మేము మా అక్కగారు ఉన్నారు. సో మా అక్క చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే నేను చాలా సెల్ఫ్ పేరు ఎప్పుడు చెప్పకూడదని చెప్పాను కాబట్టి ఆగాను. సో అలాగే మేము టెంట్ సామాన్లు వేసుకున్నప్పుడు కూడా, సో ఇవన్నీ కూడా మేము అన్ని కూడా ప్రతి ఒక్క విషయంలో స్వయం, అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, చాలా మంది అన్ని ఒక్కడే అండకొండ రాముడే చేస్తున్నాడు మిగతా వాళ్ళు ఎవరు చేయరా అని, అందరూ చేస్తారండి. ఎందుకనంటే నేనేదో అధ్యక్షుడు కదా, నేనేదో నేను యూట్యూబ్ లో పాపులారిటీ కదా, నేనేదో పెద్దవాడిని అనుకోని అనేటువంటి నాకు ఎప్పుడు ఉన్నది. చిన్న పనైనా దేవుని కార్యంలో పెద్ద పనుల కన్నా చిన్న చిన్న పనులు చేస్తారు. ఎవరైనా భక్తులు తినేసి ఎంగిలేసినటువంటి విస్తరాకులు ఎత్తేదాంటే గొప్పదనం నేను చూస్తా. ఇది అది ఒక్కటి నాకు తెలిసింది. శివయ్య అది కూడా గొప్పదనంగా ఎంచుతాడు. ఈవెన్ దేవాలయం దగ్గర భక్తులు వచ్చినటువంటి చెప్పులు ఉంటాయి కదా, వాటిని కూడా సరిగా పెట్టడం కూడా నేను గొప్ప పనిగా చూస్తాను. సో అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని నేను నేచురల్ గా. సో అది నేను శివయ్య కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. మా వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ టైంకి, అంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు, కొన్నిసార్లు కుదరచ్చు కొన్నిసార్లు కుదరకపోవచ్చు, అయినా కూడా మేము చేసుకుంటూ వెళ్తాం, వాళ్ళ సమయానికి వస్తూనే ఉన్నారు. సో కాశీ నుంచి కూడా మేము డమరుకాలు విభూతిని కూడా తెప్పించుకున్నాను. సో శివయ్య అరహర మహారాజ. సో ఇది అండి ఒక గుడి. నేను ఎందుకంటే ఇంకా పురాతన గుడి అనాలని నాకు అనిపించట్లేదు, శిథిలావస్థలో ఉన్నటువంటి గుడి అనాలంటే నాకు అనిపించట్లేదు. ఇంకా ఈ మాటను కూడా నేను తీసేస్తాను, ఎందుకంటే భక్తులకి ఈ మాట నేను పదే పదే చెప్పి నేను ఏదో భక్తుల నుంచి ఆశించిన వాళ్ళు అవుతాను. ఇంకా ఆ మాట కూడా నాకు అది నచ్చట్లేదు. సో ఎందుకంటే డెవలప్డ్, సో ఆ లెవెల్కి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఈయన ఇంకా పలకలేదు, నాకు పలుకుతాడు ఈయనకుంది. శివయ్య ఒక మొట్టకాయ వేస్తే గట్టిగా పలుకుతాడు. సో అలాగే సర్వే కూడా అయిపోయిందండి, దేవాలయం కూడా సర్వే కూడా అయింది. మేము అర్జు కూడా ఇచ్చాం, వాళ్ళు కూడా కొలతలు వేసుకుని వెళ్ళారు. చాలా ఉన్నాయండి ప్రాసెస్. ఇది మే నెలలో చేసినటువంటి కార్యక్రమాలు. సారీ జూన్ మాసంలో, జూన్ అయిపోయింది, జూలై అమ్మా. అలాగే మేము ప్రతి నెల ఏం చేస్తామంటే ఇలా ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసి భక్తులకి అందరికీ పనిచేసి భక్తులు వచ్చేదానికి అనుకూలంగా మేము చేస్తున్నట్టు ఉంటాము. సో అలాగే భక్తులు కొండ దిగుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మేము చేస్తున్నటువంటి, ఎందుకంటే ఈ టెంపుల్ నాకు లైవ్ లో ఉండాలనే నాకు ముఖ్యం అంతే. సో ప్రతి ఒక్కటి మీరు అందరు చూస్తున్నారు కదా, జలాభిషేకం స్వామివారికి ఈ బిందెలతోనే మేము తెచ్చుకుంటుంది, అలాగే జలధార కూడా స్వామివారికి. ప్రతి ఒక్కటే అండి, ఇలాగా సరుకులు ఏవైతే వచ్చినా కూడా మేము ప్రతి ఒక్కటి కూడా, ఎందుకనంటే నేను ఎప్పుడు చెప్తున్నా ఏం ప్రతి ఒక్కటి కూడా మనం భక్తులకు తెలియచేయాలా, ఎందుకనంటే ఇక్కడ ఎవరైనా చదువు పావలా ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 1000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా మీరు నాకు ఇవ్వట్లేదు, స్వామి వారికి ఇస్తున్నా, దేవాలయానికి ఇస్తున్నా, దేవస్థానానికి ఇస్తున్నా. ఆ రూపాయి దేవస్థానానికి చెందాలి, ఆ గుడికి చెందాలి, ఆ దైవ కార్యంకి చెందాలి అనేటువంటిది నా సంకల్పం అంతే తప్పక. ఎందుకనంటే మీరు కూడా పాల్పడాలి, ఒక్కటి నేను ఒక్కనే కాదండి, అందరం కలిస్తేనే దాన్ని నేను ఈరోజు మీ ముందర ఉండొచ్చు. కానీ నా బాధ్యత, నేను ఎవరైతే ఏమున్నారో నా వెనకలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ముందు పెట్టాలి, శివయ్య ముందు, అది నా యొక్క ధర్మం. సో అందుకనేసి నేను ఎక్కడే కానీ చీమంతు కూడా మోసం కానీ అధర్మం కానీ ఉండకుండా ఉండడానికి అలానే పబ్లిక్ తెలియచేసుకుని ముందుకెళ్తున్నాను. అది ఒక నేచర్, అది ఏమో నాకు తెలియదు, అది చెప్పుకుంటూ వస్తున్నాను, అలానే ముందుకెళ్తున్నాను. సో ఇలాగా మేము చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. సో మళ్ళీ మేము జూలై మాసం ఏం చేసామంటే, స్వామి మీరు చూసే ఉంటారు ఈ శివలింగం పానబట్ట దొరికిన తర్వాత, లభ్యమైన తర్వాత, దొరకడం కాదు లభ్యమైన తర్వాత మనము డెవలప్మెంట్ అనేది చూపించడం అయితే జరుగుతూ ఉంది. వచ్చిండే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒక్కసారి అయితే గుంతలు ఉండే, ఫస్ట్ పూజకి వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్కరు గుంతలు చూసి పోని అంటే
రాముడు గారు వచ్చేసి అవన్నీ మూపించేద్దాము అంటే వద్దు, జనాలకైతే అదొక అవగాహన ఉంది ఫస్ట్ టైం అని. ఫస్ట్ డే పూజకైతే, ఫస్ట్ పూజకైతే మేము మూపియలేదు. తర్వాత దాన్ని గుంతలన్నీ ఎప్పుడైతే మూపించేసామో తర్వాత శివలింగం దొరికింది. శివలింగం చూడడానికి ఒక్కసారి వచ్చారు. శివలింగం దొరికాక నెక్స్ట్ పూజలకి, తర్వాత దాన్ని శివలింగం దొరికితేనే దాని భద్రత, ఈ టైప్ లో అయితే డెవలప్మెంట్ అయితే తెచ్చాము. చేంజెస్ అయితే ప్రతి ఒక్కసారి కూడా చేంజెస్ చూపిస్తున్నారు అక్కడ. ఇవి సేవా కార్యక్రమాలు అండి, డెవలప్మెంట్ కన్నా సేవా కార్యక్రమాలు. దినదినము కూడా ప్రతి నెల దినదిన మాసానికి కూడా మేము అభివృద్ధి చేసుకుంటున్నా వస్తున్నాము. జూలై మాసం 16 ఇది మనకి ఎప్పుడు చూసినా కూడా బహుళ చతుర్దశి నాటి మనము పూజా కార్యక్రమం చేస్తున్నాం, మాస శివరాత్రి అని. సో స్వామివారికి అతి ప్రీతికరంగా ఉండాలి, ఒక మాసం అనేటువంటి మేము ప్రత్యేకంగా ఏర్పరచుకొని స్వామివారికి ఆ రోజు విశేష పూజలు అభిషేకాలు కూడా స్వామివారికి మేము చేస్తున్నాం. ఆ రోజు భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. సో మీరు కొంతమంది అంటారు ఏమన్నా అంత పెట్టుకోకుండా గుడికే చేసుకోవచ్చు కానీ, కాదండి, ఇక్కడ భక్తులు రావాలి, స్వామివారి పేరు నామస్మరణ ప్రతి ఒక్క భక్తుల్లో ఉంచాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నప్రసాదం కానీ లేదంటే అక్కడ ఏదో ఒకటి భక్తులకి చేసినప్పుడు కానీ వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని శివయని ఓం నమ శివయని కొన్ని వందల వేల మంది కూడా ఆ ఓం నమ శివయ అనే నామస్మరణ చేస్తున్నప్పుడు కూడా ఆ ధ్వని మనకు చాలా శక్తినిస్తుంది ఆ దేవస్థానానికి. కాబట్టి మేము దానికి నేను ఆశించి చేస్తున్నాను. సో తప్పేం లేదు. సో దేవుడు ఇస్తాడు, భక్తులేమి కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి హిందూ సమాజంలో తలా ఒక పావులు వేసుకున్నా కూడా, పైస వేసుకున్నా కూడా ఈ గుడి అయిపోతుంది అంతే దేవస్థానం. సో దానికి మనమేం దొరుకుతుంది, ఆయనే పంపిస్తాడు. సో ఇలా మేము పూజా కార్యక్రమం చేసిన తర్వాత భక్తులు చాలు చాలా మంది ఆనందం అంటే ఒకప్పుడు చూడడానికే భయంగా భయపడుకునేటువంటిది ఈరోజు భక్తులతో ఆరాహార మహాదేవ శంభో శంకర అని అంటే మీరు కూడా చూస్తున్న పూజలో కూడా అంటుంటే నాకు అంత ఆనందం ఆ ఫీలింగ్ కానీ నాకు ఎక్కడ కానీ గర్వం లేదండి నేను చెప్తున్నాను చెప్పి రాదు రాబోదు కూడా. సో అలా నామస్మరణ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పరమేశ్వరుడు తండ్రికి ఇంకెంత ఉంటుందో నాకైతే. సో అట్లాగా మేము ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి ఇలా ప్రొటెక్షన్ అంటే ఆయనకు ప్రొటెక్షన్ తో శక్తి ఉంది కానీ మాకు శక్తి కలది ఏంటంటే ఒక గ్రిల్ ఏర్పాటు చేయాలనుకున్నాం. ఎందుకంటే ఆ లింగం కనుక ఎవరైనా తీసుకెళ్తే మేము ఏమి చేయలేం, లభోదిభవనంగా నాకు నా బాధ ఎవరికి చెప్పుకోలేం. సో అందుకనేసి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ గుళ్ళి మీరు చూడండి, వెల్డింగ్ చేశారు. ఎలా తీసుకొచ్చాం అంత పైకి, పవర్ లేదు. చాలా మంది చూసారండి ఆ యొక్క జనరేటర్ తీసుకోవడానికి. సరే జనరేటర్ ఈజీగా దొరికిపోతుంది, వైరు 700 మీటర్స్ వైర్ ఎవరిస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మళ్ళీ ప్రశ్నలు మళ్ళీ బాధలు. ఈ బాధలన్నిటికీ కూడా మాకు శివయ్య చక్కగా మార్గం చూపిస్తూ ఇవన్నీ కూడా మాకు అక్కడ దొరికేటువంటి లేబర్ కూడా వెల్డింగ్ చేసే వాళ్ళు కూడా అందరికి మేము డబ్బులు ఇస్తున్నాను కానీ మాకు అన్నగారు ఉన్నారు, అన్న చాలా హెల్ప్ చేశారు. సో ఈ లేబర్ విషయంలో వాళ్ళు కూడా చాలా స్ఫూర్తిగా తీసుకుని అన్న దైవ కార్యము మీరు చిన్న వయసులో ఇలా ముందుకెళ్తున్నారు, సో మేము కూడా వస్తాము పద, మేము మీకు తీసుకున్నా కూడా డబ్బులు వాళ్ళు ఎంత అడిగితే ఒక్క రూపాయినా తగ్గలేదండి, ఒక్క రూపాయి తగ్గకుండా ఆ రూపాయి ఎంత అడిగి అంతా చేసుకుంటూ వచ్చేసాను. ఎందుకు వాళ్ళు వర్క్ డబ్బులు ఇచ్చిన పార్టీకి కూడా వర్క్ కూడా ఆ విధంగా చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి అందుకు మనము కేబుల్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి విషయంలో కూడా చక్కగా జరుగుతూ వచ్చింది. ఇవన్నీ ఏర్పాటు చేశాడు, డిజైన్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఇలా జనరేటర్ చూడండి, ఇంత పెద్ద జనరేటర్ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళాలి. సో మేము బోర్డు కూడా దేవస్థానం స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం నడిగట్టు దేవాలయం పునః ప్రారంభ తేదీ మే 1 ఈ కార్మికుల డే. స్వామికి శివయ్యకి హిందుత్వ ధర్మానికి సనాతన ధర్మానికి నేను కార్మికుడిగానే ఉండాలని అనుకున్నాను. కార్మికుడు అంటే కష్టజీవిగానే కష్టపడాలి. స్వామివారు సాక్షాత్కరమైనటువంటి తేదీ 17 జూన్ 2023. ఈ రెండు తేదీలు మట్టుకు మే 1 నా జీవితంలో ఫుల్ఫిల్ అయిపోయింది, జీవిత లక్ష్యం సాధించేశాను. తర్వాత స్వామివారు సాక్షాత్కారం ఇచ్చారు, ఆ సాక్షాత్కారాన్ని నిలబెట్టుకోవాలి, అలాగే భావితరాలకు అందించుకోవాలి, ముందుకెళ్తున్నాం. ఇలా బోర్డు కూడా వేసాము. సో ఈ లెవెల్కు జూలై మాసంలో రావడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా మేము
మా సాయి కడప జిల్లా అధ్యక్షుడు అబ్బాయి గారు వెంకట సాయి. సో ప్రతి మాసం కూడా 2 రోజులు మేము ఆటో పెట్టి ప్రచారం చేస్తూ ఉంటాం. మండలాలు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, గ్రామస్తులతో వాళ్ళని, ఎందుకంటే ప్రతి ఒక్కరిని మేము ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. భక్తులకి వచ్చిన వారికి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. ఒకసారి మనకు అప్పుడు ఇంట్లో ఇంత పెద్ద మందికి 100 మంది పెట్టాలప్పుడు కొన్నిసార్లు రైస్ ఏదో ఒకటి అవుతుంది. సో భక్తులు హ్యాపీగా సంతోషంగా కార్యక్రమం అన్నము తర్వాత మజ్జిగ కూడా మేము పాలకేంద్రాల నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో పేరు పెట్టి తయారు చేసినటువంటి మజ్జిగ. డబ్బాలు కొనక్క రాలేదు. మళ్ళీ అన్నము, పప్పు, రసం, స్వీటు, కేసరి కాని, పరమాన్నం కాని, ఇలా ఏదో ఒక స్వీట్ అన్నమాట. ఇలా మేము చేసుకుంటూ వచ్చినటువంటి జూలై మాసంలో కార్యక్రమాలు. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ లో కూడా మీరు అందరూ చూసే ఉన్నారు, మా ఆగస్టు మాసంలో కూడా మా శివరాత్రి సంబరాలు కూడా మేము జరిపాం. ఈ జూలైలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మేము మళ్ళీ పంపించుకొని ఇట్లా ప్రచారం చేస్తున్నాం వచ్చినటువంటి భక్తులు. అలాగే స్వామివారికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామివారికి కూడా అండి పంచనదుల నుంచి జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి నా చేతుల ద్వారా నేను అభిషేకం చేస్తాను. సో అదైతే కార్యక్రమం. ఇక్కడ ఆ కడ్డీలు మోయడానికి కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ కనబడుతుంది కదా, వాళ్ళకి కూడా మేము డబ్బులు ఇచ్చాం. ప్రతి ఒక్కటి డబ్బులు ఇచ్చింది కూడా నేను పబ్లిక్ లో పెడుతూనే ఉన్నాను. అలాగే వాళ్ళు ఎవరు కూడా ముస్లింస్ వచ్చారండి, హిందువులు ఎవరు, ఎందుకంటే అంత పైకి అంత బరువు ఉన్నటువంటిది దగ్గర టన్ను పైన ఉంటది. సో అలాంటి బైక్ తీసుకెళ్ళండి చాలా కష్టం కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అడిగినంత డబ్బులు ఇచ్చాం. ఒకటి భూమి పైన గుడి కట్టడం చాలా ఈజీ, కొండ పైన గుడి కట్టాలంటే సో ఆ దేవుడికి ఎరక. సో అన్ని 10 టైమ్స్ రేట్లు ఎక్కువంటే తర్వాత పెయింటింగ్ వర్క్లు వేసాము. సో ఇది జరిగినటువంటి కార్యక్రమం. అలాగే ఇక్కడ ఈ గుంతలు చూసినటువంటిది. నెక్స్ట్ ఇది ఆగస్టు మాసంలో జరిగినటువంటి కార్యక్రమాలు. అలాగే ఇప్పుడు చూడండి, ఇలా ఈ లెవెల్ కి మేము, అంటే ఈ లెవెల్ కదా, ఈ స్థాయికి మేము తీసుకుని రావడం జరిగింది గుడిని. అలాగే ఒక కటాంజన ఏర్పాటు చేసి పెయింట్ వేసేసి స్వామి జలాధార, అలాగే ప్రతి నెల కూడా భస్మాభిషేకాలు, విశేష అభిషేకాలు కూడా స్వామివారికి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చినటువంటి కొడుకు దంపతుల వారు, అలాగే ప్రతి ఒక్క సామాన్లు కూడా ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. మా అక్కగారు నిజంగా నాకు చాలా సంతోషం. మేము ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఎన్నో ఉన్నాయి కానీ అన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా మేము వెళ్తూనే ఉన్నాం. అలాగే గంట కూడా ఏర్పాటు చేయడం జరిగింది, పెద్ద గంట. సో భస్మాభిషేకం, ఇలాగా పూజా కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉన్నాం. అలాగే మేము బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి, ఎంట్రన్స్ లో పెద్ద బోర్డు కూడా. ఈ బోర్డు ఏర్పాటు చేసి దారి, అలాగే కింది నుంచి పై వరకు కొండ వరకు దారి ఎలా ఉంటుందని కూడా మేము మార్పులు చేయడం జరిగింది. ఇది ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ నుంచి దారి కూడా పైకి. సో ఇంత కార్యక్రమాలు చేస్తున్నామనంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకునేటువంటి పనులు. నేనే స్వయంగా కూడా ఆటో ప్రచారానికి వెళ్తాను, ఆటోలో కూర్చొని ఉంటాం. ప్రతి ఒక్కటి ఇది ఆటో ప్రచారానికి కూడా మనం పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం. పోలీస్ పర్మిషన్ లేని మనం ఏమీ చేయలేమండి. అర్జీ పెట్టుకోవాలి సంబంధిత ఎస్ఐ గారికి, అలాగే డిఎస్పి గారికి, సారీ సిఐ డిఎస్పి, ఆ లెవెల్లో మనము పర్మిషన్ తీసుకురావాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటే అండి మేము. అలాగే స్వామివారికి మనము ఈ మంత్ వచ్చేసి నాగభరణం కూడా మనం తీసుకోవడం జరిగింది. అందుకు అన్నగారు వచ్చారు, అన్నగారు కూడా పేరు మనము వాళ్ళు పర్మిషన్ లేదు కాబట్టి మనకి చెప్పలేదు. సో అన్నగారు కూడా మంచిగా నాగభరణం కూడా మనకి చేపించారు. సో నాగభరణం కూడా మనము స్వామివారికి అలంకరణ ఇంకా వర్ణానితం అండి. సో అందుకే మేము స్వామివారిని ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ చక్కగా వస్తూనే ఉన్నాము. ఇది మా అక్కడ బోర్డు
చేపించినటువంటి చేశాం. సో ఇది ఇప్పటి వరకు. అలాగే ప్రతి ఒక్కరు ఏం చేసినా కూడా మన పేమెంట్లు ఇస్తూనే ఉన్నాం. ఇతర ట్రాక్టర్ కి అతను కూడా పేమెంట్ ఇచ్చాం. ఫస్ట్ టైం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ట్రాక్టర్ అతనికి 3 times వచ్చారు, 3 మంత్స్ అనుకుంటా. సో 3 మంత్స్ కూడా కలిపేసి వాళ్ళకు కూడా మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగినంత మేము డబ్బులు ఇచ్చాము సమక్షంలో. ప్రతి ఒక్కరికి ఇక్కడ డబ్బులు ఇచ్చిందండి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అక్క వచ్చింది. అక్క జయ శ్రీరామ్. అక్క జయ శ్రీరామ్. జయ శ్రీరామ్ కవిత గారు. జయ శ్రీరామ్ అశ్విని గారు. నేను అక్కడక్కడ చూడగలిగాను, బట్ ఓవరాల్ ప్రోగ్రెస్ నాకు తెలుసు కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. లైక్ ఇట్స్ బీన్ అన్ ఎక్సలెంట్ అచీవ్మెంట్. అసలు ఎంత బాగా అంటే ఇప్పటి వరకు ఏదైతే చేశారో మంచి ప్రోగ్రెస్, లైక్ గ్రౌండ్ లెవెల్ అది ఎక్కడైతే మొత్తం అదేంటి పాడుబడ్డ టెంపుల్లా ఉన్న టెంపుల్ని కనీసం ఇక్కడ వరకు అన్న తీసుకురాగలిగారు. దీనికి కావాల్సిన ఎఫర్ట్ కూడా చాలా కావాలి. ఇంకా జనాలు ముందుకు వస్తే చాలా బాగుంటుంది. అవునక్క, ఇప్పటికి చేసిన అంటే చాలా, ఇప్పుడు మేము ఒక 10% అయింది అనుకో. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా మేము ఏం మూవ్ అవ్వాలన్నా కూడా ఇక్కడ మనము ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఈవెన్ 1 రూపీ ఇచ్చినా కూడా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి మనము ఓచర్స్ కానీ రికార్డ్స్ కానీ రిజిస్టర్ కానీ ప్రాపర్ గా, సో మేబీ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. 20 డేస్ లో అనుకుంటుంది మాక్సిమం అయిపోతుంది. అది కూడా ప్రాసెస్ లో ఉంది. సో అన్ని కూడా మేము ప్రాపర్ గా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనకున్నటువంటి లక్ష్యము, ఆ యొక్క ఆ డ్రీమ్ ఏదైతే కల ఉందో ఆ గుడిని ఆ పూర్వం వైభవం తీసుకొచ్చేంత వరకు మనం చెయ్యాలి. చాలా ఉన్నాయి కానీ ఫస్ట్ మనకు ఆ టెంపుల్ కు ఒక స్ట్రక్చర్ ఒకటి ఇవ్వగలితే అది టైం టేకింగ్ ఏ, ఎందుకంటే అది మొత్తానికి ఏమీ లేని స్టేజ్ నుంచి దాన్ని స్వామి దయ వల్ల మొత్తానికి ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఇక నుంచి ఒకటి తర్వాత ఒకటి చిన్న చిన్నగా అయినా కంప్లీట్ గా ఒక స్ట్రక్చర్ వచ్చేటట్టు మీకు ఎవరన్నా అంటే అందరి ద్వారా హెల్ప్ ఉంటే బాగుంటుంది. తప్పకుండా అక్క. సో ఖచ్చితంగా మనము ఇప్పుడు ఎందుకన్నంటే ఇప్పుడు మనం కూడా తీసుకుని ఇంకా ఎందుకన్నంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ లో 13వ తారీఖున మాస శివరాత్రి సెలబ్రేషన్ మనం చేస్తున్నాం. మళ్ళీ ఎందుకన్నంటే అక్కడ పూజా కార్యక్రమం తర్వాత మళ్ళీ ఆ పూజా కార్యక్రమం చేయడానికి కూడా ఇంకా మా దగ్గర ఎటువంటి కూడా ఇంకా 1 పైసా కూడా లేదు. కానీ ధైర్యంతో వెళుతున్నాం. సో ఆ శివయ్య మన ఎలా ఉంటుందో మనం చూద్దాం అక్క. ఎందుకంటే పూజా కార్యక్రమాలు అనేటువంటిది జరగాలి మనం అనుకున్నంత వరకు. ఆ గుడి సంపూర్ణమయ్యేంత వరకు కూడా మనం ఈ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అనేటువంటిది నడిపిస్తూనే ఉంటాం. ఇంకా దైవనీయ మనకు ఆల్మోస్ట్ ఇంకొక లెటర్ వచ్చేస్తే నెక్స్ట్ ఏంటంటే గర్భగుడి కూడా మనము నెక్స్ట్ మిగిలినటువంటి పార్ట్ కూడా క్లీనింగ్ పెట్టేసేసి చేసేస్తాం అక్క. అది కూడా అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అది కూడా 90% అయిపోయిందండి. సో మన చేతికి రావడమే. ఆల్రెడీ కొన్ని ఇన్వాయిస్లు కూడా మనకు వచ్చేసాయి ఆల్మోస్ట్ అన్ని, చాలా మటుకు మెయిన్ ఇన్వాయిస్లు అన్ని అయిపోయినాయండి. ఆ గుడిలో శివకేశవులు, ఆ గుడిలో శివకేశవులు ఇద్దరు ఉంటున్నారు కదా, ఉన్నారు అని అన్నారు కదా. సో ఈసారి తవ్వకాల్లో కూడా వేరే వేరే స్టాచ్యూస్ కూడా బయట పడతాయి కదా, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. అదే చూడాలక్క, నాకు కూడా ఆశ అన్నమాట. మ్యూజియం ఇప్పుడు కట్టాలి, కొన్ని చాలా ఉన్నాయి. అయితే అమ్మవారు అయితే ఉంది అంటున్నారు కొందరైతే, అది ఏమైనా తెలీదు.
శివయ్య ఉన్నారు అంటే అమ్మవారు అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కొందరు అంటున్నారు, కానీ దొరికే వరకు ఏమి చెప్పలేదు. అవును, ఇంకొకటి యొక్క స్వామివారికి మనము ఇప్పుడు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, స్వామివారికి మనము ఒక పూల తోట కూడా ఏర్పాటు చేస్తున్నాం, చిన్నది ఒక ఒక సెంట్ ల్యాండ్ తీసుకున్నాము. ఒక సెంట్ ల్యాండ్ లో స్వామివారికి ఆల్మోస్ట్ కొన్ని టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, ఒక పూ ఉంటే కింద పడవద్దు, దాని పేరు ఏంటంటే అవును లోపల శివలింగం లాగా ఉంటుంది కదా, అది వేరే ఆ చెట్టు వేరు, ఆ పారిజాత పుష్పాలు గానీ ఇంకా గోవర్ధన నందివర్ధన కొన్ని కొన్ని రకరకాల పూల చెట్లు కూడా అక్కడ పెంచేసి ఫెన్సింగ్ కూడా మనం ఈరోజు పిల్లర్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, అవి కూడా తెలుస్తున్నాయి. కొన్ని మనం పూల చెట్లు కూడా ఏర్పాటు చేస్తాం, పక్కన అంతా స్వామిదే, ఎందుకంటే బోల్డ్ అంత ఉంది, అసలు ఎంత అందంగా ఉంది ఆ ప్లేస్ అంతా స్వామిదే. మళ్ళీ మీరెక్కడ తీసుకుంటారా సెంట్రల్ ల్యాండ్? వాళ్ళ ప్లేస్ వదిలేస్తున్నారు కాదు, అది కాదు అది కాదు, వేరే వాళ్ళు ఇచ్చారు, ఆహా వేరే వాళ్ళు ఇచ్చేదేంటి, అదంతా అయింది, ఆ చుట్టుపక్కల ఎంత స్థలం ఉంది అసలు, అది అసలు ఎంత బ్యూటిఫుల్, అసలు వేరే వాళ్ళు అంటే మనం సెంట్రల్ ల్యాండ్ కొనిచ్చే అంత అసలు ఏమన్నా ఉందా, ఎంత బాగుందో చుట్టుపక్కన. మీరు ఇంకా అటువైపు అంత కవరేజ్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ బ్యూటిఫుల్ ప్లేస్. అవును అక్క, అంటే మనకు ఇప్పుడు అక్కడ చెట్లు ఏం పెంచాలన్నా కూడా మనకు మెయిన్ వాటర్ కావాలి, మెయిన్ వాటర్ పవర్. సో వాటర్ పవర్ కోసమే చూస్తున్నాను, పవర్ కు ఫీజు కట్టాలక్క, కట్టేస్తాను. మన ల్యాండ్ ఏ బ్యూటిఫుల్ అసలు, అక్కడ ఏది పెట్టినా చక్కగా పండుతాయి. ఇదేమన్నా 6 నెలలు వింటరు, 6 నెలలు సమ్మర్ లెక్క కాదుగా, శుభ్రంగా పండుతాయి. అవును, అట్లాగా మనం చూస్తున్నాం మెయిన్ పవర్ వాటర్ ఏర్పాటు చేసుకుంటాం. అలాగే మనం ఇక్కడ ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి టెంపుల్ కి, అతను కూడా ఎవ్రీ మంత్ కూడా మినిమం శాలరీ అయితే, శాలరీ అయితే గౌరవ వేతనం ఇస్తున్నాము. అలాగే లాస్ట్ మన కట్టెలు కూడా మనం కొనుక్కోవడం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా కూరగాయలతో సహా అన్ని తీసుకొని కూడా మనము చేయడం జరిగింది. సో ఇది మేము ఇప్పటి వరకు స్వయంభు శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం చేస్తున్నటువంటి అభివృద్ధి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో చాలా మంది మీరు ఎందుకు ఒకటే టెంపుల్ పట్టుకున్నారు, ఒకటే కార్యక్రమం చేస్తున్నారు అంటే అభివృద్ధి దేవాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము అందరం రాముడు మీరు ఇంకెన్నేళ్ళు చేసినా అదే క్వశ్చన్ వస్తుంది, ఇంక ఇది ఒక టెంపుల్ అయినా మీరు ఎన్ని టెంపుల్స్ చేసినా ఒకటే టెంపుల్ మీద ఫోకస్ చేస్తారు, అది ఎందుకు అవి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఒకటి తర్వాత ఒకటి పెడతా ఉన్నా కూడా వాళ్ళకి అన్ని డౌట్లు వస్తా ఉంటే ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ దే రియలీ మీన్ టు యు. అలా సమాధానం ఇచ్చుకుంటా పోతే ఇంకా అసలు మనకి ఓపిక కూడా చచ్చిపోతుంది. దాని బదులు మీరు చేసేది ఏ వర్క్ ఉన్నా కూడా ఇలా లైవ్ టెలికాస్ట్ ఇలా స్ట్రీమింగ్ ఎలాగో చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి నోటెడ్ అంతే. అండ్ ఎవరన్నా కావాల్సే మీ దగ్గరకు వచ్చేసి రికార్డ్స్ చూసుకోమనండి, దట్స్ ఆల్ టు ఇట్, ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమొద్దు. కరెక్ట్ అశ్విని మేడం గారు కూడా పర్ఫెక్ట్ అయిపోయారు ఈ మధ్య స్ట్రీమ్ లాస్ట్ లేదు ఈసారి అదే స్వామి చుట్టూ బొంగరం లాగా తిరుగుతానే ఉన్నారు. ఏంటంటే ఒక్కొక్క చోట ఏమంటే వేరే వాళ్ళకి ఇచ్చాము ఫోన్ అయితే, ఈసారి అయితే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఆ కంబీలు ఏమున్నాయో అక్కడ ఒక 2 చోట్ల లేదా 3 చోట్ల వచ్చేసి ఫోన్ అక్కడికి కట్టేద్దాం అనుకున్నాం, ఫిక్స్ చేసేస్తాం ఒక చోట పూజ అంతా అంటే షేక్ అవ్వకుండా నీట్ గా ఉండేలా చూద్దాము అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా షేక్ రావడం అది జరుగుతుంది అక్కడ, అలా ప్లాన్ చేస్తున్నాం ఈసారి. అంటే ప్రాబ్లమ్ అక్కడ కదా కవిత గారు, ఇక్కడ రాముడు గారు ఏమంటే ఎక్కడన్నా ఒక చోట పూజ ఏదైనా చూపిస్తుంటాము చాలా వస్తా ఉండే వాళ్ళని చూపేయండి, వాళ్ళని చూపేయండి, వీళ్ళు చూపి చూపేయండి అనే దీనికి ఆ లైవ్ ఏమైపోతుంది అంటే షేక్ అయిపోతుంది, అసలు అది ఏమి కనపడుకోకున్నట్లు కూడా అయిపోతుంది.
సో ఒక చోట ఫిక్స్ చేసేద్దామని అనుకున్నాం ఈసారి, మంచి మంచి ప్లేస్ చూసుకొని అక్కడక్కడ ఫోన్లని ఫిక్స్ చేసేద్దామని. లేదండి, ఈసారి డెవలప్ అయినారు మేడం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రీమింగ్ యూట్యూబ్ మనం ఈసారి డేటా కార్డు కూడా తీసుకున్నాం కాబట్టి స్ట్రీమింగ్ కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు అన్నప్రసాదం ప్రిపరేషన్ వస్తుంది, పూజా కార్యక్రమం వస్తుంది, భక్తులు వస్తున్నారు. ఎందుకంటే అధికారులు కూడా త్వరగా కూడా గుడి కోసం వాళ్ళు ముందుకు రావాలి. ఇంకా రేపు ఏందనంటే ఎవడైనా ఇప్పుడు దుండగులు కానీ ఎవరైనా వచ్చేసి మనం లేనప్పుడు కూడా గుడిని ఏం చేయాలన్నా కూడా అరే భక్తులు వస్తున్నారు అక్కడ శివయ్య ఏమైనా చేస్తారని వాళ్ళు దడ పుట్టాలంతే. ఇంకొకరు ఎవరే కానీ ఆలోచన రాకూడదు, అక్కడికి పోతే భక్తి రావాలి. అరే అక్కడ ఏదో దొరుకుతాయంట, సొమ్ములు దొరుకుతాయంట మనకు తీసుకు, అవన్నీ ఇంకా రాకూడదు. అక్కడ పోతే బ్లెస్సింగ్స్ అంతే. అలా ఉండాలి కానీ ఈ గుడిని లేకుండా చేద్దాం అనేటువంటి ఆలోచన రానే రాకూడదు వాళ్ళకి. అట్లా అలా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంకేమైనా యాడ్ చేస్తారా మేడం, మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మిస్ అయ్యే పాయింట్లు అయితే ఎటువంటివి లేవు, కానీ చేస్తూ అంటే ప్రతి నెల డెవలప్మెంట్ అనేది చూపించుకుంటూ వెళ్ళాలి అనేది మనసులో ఉన్నా కూడా ఒక్కసారి ఏమన్నా ఇప్పుడు పై అధికారుల నుండి ఏమన్నా ఒక పర్మిషన్ అనేది ఏమన్నా రాకపోతే అక్కడ కొంచెం ఆగి ముందుకెళ్ళాలి అనుకుంటున్నాము. కానీ దాని మధ్యలో కొన్ని ప్లానింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు రాముడు గారు అంటుండే ప్రకారం అయితే ఇప్పుడు పూల మొక్కలకు అయితే చూస్తున్నాం, ఎందుకంటే సీజనల్ కాకుండా ఎనీ టైమ్ వచ్చే పూల చెట్లు అయితే వెతుకుతున్నాం. ఇప్పుడు మందారం పువ్వు కావచ్చు ఆ టైప్ అయితే, ఇప్పుడు వేరే సీజనల్ ఫ్లవర్స్ అయితే అవి కుదరవు. సో ఎనీ టైం ఉండే లాంటి ఫ్లవర్స్ అయితే పెంచి, అంటే ఎందుకంటే అది అది ఒక మానసికంగా సంతోషంగా ఉంటుంది అంటున్నారు రాముడు గారు. సో ఈ ప్లాన్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఆ టైంలో అయితే చిన్న చిన్నగా ఏదైనా వేరే వేరే ప్లాన్, అంటే ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా చెప్పాలి అంటే మన శ్రీరామరాజ్యం మెంబర్స్ అందరికి చెప్పాల్సిందేది ఏమంటే, సంస్థ నుండి ట్రస్ట్ గా ఎదిగాము, ఫుల్ అందరు మెంబర్స్ అందరిది ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళా ఇంకొకసారి ప్రమాణ వచనం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నియర్ బై పుష్పగిరి అయిండొచ్చు, కడప అయిండొచ్చు, ఎక్కడ ఉండే వాళ్ళైనా కానీ రాముడు గారికి కాల్ చేస్తే ఆ టైం అయితే మేము ఫిక్స్ చేసుకొని ఈసారి మళ్ళా ఇంకొకసారి ప్రమాణ వచనం అయితే ఉంటుంది. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను, ఇది చెప్పొచ్చు కూడా తెలీదు. సో రాముడు గారు అయితే దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తారు. అంతేలేండి, ఇంకేం లేదు. సో ఇంకా నెక్స్ట్ మనకు సండే నుంచి మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా మనకు ఈ 1-2 డేస్ లోనే ఇంకా అడ్మిన్ వర్క్లు మాకు చాలా ఉన్నాయండి. సో ఎవరైనా కూడా మాకు ఈ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మేము చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాలంటీర్గానే మీరు రావచ్చు ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా, అలాగే మాతో కూడా కలిసి సేవా కార్యక్రమాల్లో కూడా స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొంటాము, మాకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ఆల్వేస్ వెల్కమ్ అండి. రాముడు ఎస్పెషలీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు గనక మీకు సాయం చేయగలితే అంతకు మించి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఏం జరుగుతున్నాయి అన్నిటికీ చూసుకోవడానికి ఉంటారు కదా. అది ఎవరున్నా కూడా మనం చెప్తూనే ఉన్నాము. సో వాళ్ళని కూడా ఆబ్వియస్ గా వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూనే వెళ్తున్నాము. అక్క చాలా మటుకు వాళ్ళకి కూడా అందరికీ చుట్టుపక్కల అందరికీ కూడా తెలిసింది. సో ఎవరున్నా కూడా ఎందుకనంటే అక్కడ చాలా అందరు కూడా ఏంటంటే వ్యవసాయ కూలి పనులు చేసుకొని బ్రతికేటువంటి కుటుంబాలు అనమాట. ఆ గ్రామాలు కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి వాళ్ళు కాబట్టి మనము అక్కడ మనమే ఇనిషియేట్ తీసుకోవాలి. సో ఇవేందనంటే వాళ్ళకి అక్కడ గుడికి వెళ్ళామా, స్వామి దండం పెట్టుకున్నా, టెంకాయ కొట్టామా, పూజ చేసామా, ఆ లెవెల్లే వరకు ఉంటారు. కానీ అంతకు మించి లెవెల్కి మనం తీసుకోవాలి. ఇది కూడా కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి, ఏంట్రా బాబు ఎవడన్నా ఇట్లాంటి గుళ్ళు దూపాలు చేస్తున్నారంటే ఏదో మామూలుగా పీఠాధిపతిలో స్వామి చేస్తారు, ఏది ఏకంగా కొండ మీదకి ఎక్కినాడు ఇది, ఏంట్రా బాబు ఇది మన బుద్ధిలో సెబ్బులు వేసుకొని తిరిగాడు, ఇదేమి ఇట్లా చేస్తున్నాడు మనకు అనేది కొత్తగా అనిపిస్తుంది అందరికీ.
అవునవును కరెక్ట్. ఇదేదో కాదు, పట్టుకోక పట్టుకోక ఇట్లాంటి పాడుబడ్డు గుడి నేనా పట్టుకుంది అన్నట్టు ముళ్ళ కంపలు ఇట్లాంటి ఉన్న టెంపుల్ నా పట్టుకునేది అనే డౌటే వస్తుంది ఫస్ట్. అంతేగాని ఆ స్థల పురాణము ఇట్లాంటి ఉంటాయి కదా, దానికి ఏదైతే బలం ఉంటుందో అట్లాంటి ఏమి నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో దాంతో పెద్ద దీనిదే ముందులే అని పట్టించుకోరు. ఉంటాను రాముడు అశ్విని గారు. ఓకే శ్రీరామ్. ఓకే ఓకే జై శ్రీరామ్ అక్క. మీకు కూడా మీ అందరికి కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఓకే అంతేగా మేడం, ఇంకేమైనా యాడ్ చేసేస్తున్నా? ఇక యాడ్ చేసేది అయితే ఏది లేదు. నెక్స్ట్ అంటే ఇంతవరకు ఏం చేసామో అదైతే చెప్పేశాము. నెక్స్ట్ ఏది చేయబోతున్నాము అనేది కూడా చెప్పాలి కానీ కొంచెం ఏమైనా టచ్ చేస్తారా, స్టార్ట్ చేస్తారా, ఏమైనా ప్లాన్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సార్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక కొన్నాళ్ళంటే ఒక ఇయర్ వరకు, ఈ ఇయర్ వరకు సమస్త నుండి శ్రీరామరాజ్యం యాక్చువల్ గా సమస్త నుండి ట్రస్ట్ గా మారింది. అంటే మేము ఇప్పుడు ట్రస్ట్ గా ఉంది ఇప్పుడు శ్రీరామరాజ్యం అనేది. ఇప్పుడు మేము ఏది ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ గా అన్ని వర్క్ అయితే పర్ఫెక్ట్ గా అన్ని అందరికీ చెప్పుకుంటూ ఇది చేసుకుంటూ ముందు నుంచి వస్తున్నాము. కానీ ఇప్పుడు కూడా అలాగే అక్కడ జనాల్లో కానీ, ఇప్పుడు ఒక టెంపుల్ అనేది మేము చేస్తున్నాము అంటే ఈ ట్రస్ట్ చెయ్యాలనేది కూడా ఆ దేవాలయం నుండే వచ్చింది మైండ్ కి. సంస్థ నుండి ట్రస్ట్ గా మారాలన్నా కూడా పుష్పాచలేశ్వర స్వామి దేవాలయ ఇది జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు ఇన్నాళ్ళైతే మీ స్వంతంగా మీ అంటే కొంత సహాయం వచ్చినా కూడా మీ ఒక ఇన్కమ్ లో మీరు చేస్తా అంటే వర్క్ లో నుండి నాకైతే నాకు అనిపించి ఒక 75-80% మీరు ఇందుకోసమే పెడుతున్నారని నాకైతే తెలుసు, నాకు తెలిసి ఉండేది ఇప్పుడు. కానీ నెక్స్ట్ ఏం ప్లానింగ్ ఉంది అనేది నేను అడగాలనుకుంటున్నాను. మేడం ప్లానింగ్ అనేటువంటి ఆశ అనేది చాలా పెద్దగా ఉంది. ఎందుకన్నంటే అక్కడ మనము మీరు చూసినటువంటి పెద్ద బోర్డు ఏదైతే మనం ఉందో అక్కడ నుంచి మనము రాజగోపురం అనేటువంటి ఒక నిర్మాణం చేసుకోవాలి. లాస్ట్ టైమే చెప్పాను మీకు స్వామివారి దగ్గర. ఓకే ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ లో మనము ఒక రాజగోపురం అనేటువంటిది నిర్మాణం చేసుకోవాలి. సో తర్వాత లేదంటే 2-3 పడొచ్చు కొండ మీద దగ్గర దగ్గర స్వామి దేవస్థానానికి వెళ్ళేప్పుడు. అలాగే మధ్యలో కూడా మనకు సత్రాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే భక్తులు కానీ లేదంటే మునులు కానీ ఎవరైనా వచ్చేసి సన్యాసులు కానీ అక్కడ తపస్సు చేసుకోవడానికి కూడా మనం ఏర్పాటు చేయాలి ధర్మసత్రాలు కూడా. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు పైన గుడి గర్భగుడి నిర్మాణం జరగాలి. ఇవి జరగాలంటే మనకు మెయిన్ పవర్ కావాలి, తర్వాత వచ్చేసి వాటర్ కావాలి. ఈ రెండు మెయిన్. ఈ రెండు తర్వాతనే మనం ఏం చేయాలన్నా కూడా అక్కడ గర్భగుడి కట్టిన తర్వాత ఇవన్నీ కూడా మనం జరగాలి. సో ఖచ్చితంగా ఇవి మేబీ నా జీవితం అయిపోయేలోగా ఇవి జరగాలని నా కోరిక అండి. సో ఆ విధంగా నేను ఏం చేయాలనేది ఆ శివయ్య చెప్తేనే ఆ విధంగా నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఎందుకనంటే నేను జీరో వాడికే నాకు ఇవన్నీ ఇవి ఉన్నాయి. ఇవి నా కోసం లేవు, మా ఇంటి కోసం లేవు, మా ఊరి కోసం లేవు, కానీ దేవాలయం కోసం, ఆ దేవస్థానం కోసము నేను కలగన్నాను, దానికి కష్టపడతాను. ఎలా దేవుడు తీసుకెళ్తాడో చూద్దామండి అంతే. సో ఇంతవరకు అయితే నేను చేసుకోగలరాగా రోడ్ వేసుకున్నాము, తర్వాత గుడిని క్లీన్ చేసుకున్నాం, శివలింగం పానబట్ట వచ్చిన ఏం చేయాలో చేసుకున్నాం. నెక్స్ట్ మనము ఈ 5 నెలలు ఇంత చేసుకున్న తర్వాత, సో కొంతమంది ఏంటంటే ఈ క్రెడిట్ ను కూడా మేమే చేసామన్న లెవెల్లో వేరే వాళ్ళు చెప్పుకుంటామని మన దగ్గరకు వచ్చింది. రాధామోహన దాస్ గారు కూడా ఇట్లా అన్నారు, లేదయ్యా స్వామి ఇది చూడండి మీరు అంటే అవునరాము ఇంత చేసావా అని.
అవునండి, అప్పుడు ఆయన లోర్ మూసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఏదోదో బిల్డప్ కొడుతుంది. సో అవన్నీ కాదండి. సో మేము యథార్థంగా ఇవి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. అలాగే దేవుని మాటల విషయం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం డెడికేటెడ్ గా మనము ఫుల్ టైం కూడా మనము స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చాం కాబట్టి పవరు వాటరు తర్వాత పైన గర్భగుడి నిర్మాణం జరగాలి. పునర్నిర్మాణం అండి, అక్కడ ఉండేటువంటి ఇటుకలతోనా లేదంటే రాళ్లతోనా మనం చూసుకోవాలి. ఆ తర్వాతనే మనం అక్కడంతా సదరం చేసుకున్న తర్వాతనే ఇక్కడ రాజగోపాల్ గానీ ఇవన్నీ కూడా ఎంత అవుతాయో తెలియదు. సో దానికి ఆ శివైన నాకు మార్గం చూపించాలని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఆ పుష్పాచలేశ్వర స్వామి వారిని పాద సన్నిధిలో పడి వేడుకుంటున్నాను అంతే. ఎందుకనంటే అంతే, ఆ ధైర్యం ఒకటే ఉంది మన దగ్గర. జోవిడ రూపాయి కూడా లేదు కానీ జరుగుతుంది. ఆ సంకల్పం అది అనుకొని ముందుకెళ్తుంది అంతేండి. ఎందుకంటే చాలా మంది ఆ బాగున్న గుడులకి లేదంటే ఏదైనా అభివృద్ధి చెందిన గుడులకి ఏదైనా సమస్య వస్తే పోతానే ఆ చాలా మంది ముందుకు వస్తారు. ఇలాంటి జీర్ణోద్ధరణ గుడికి మనకు చాలా మంది తప్పకుండా వస్తారండి. ఆ పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళు మనం చూద్దాం తప్పకుండా. ఎందుకంటే పోయినసారి యాక్చువల్లీ సంబరాలు, మాస శివరాత్రి సంబరాలు, ప్రత్యేక పూజలు జరిగేటప్పుడు లాస్ట్ ఒక ఇద్దరు వచ్చారు, ఒక తల్లి కొడుకు. యాక్చువల్ గా అతను వచ్చేసి మాక్సిమం మా హిందూస్ యూట్యూబ్ ఛానల్స్ ఏవే ఉన్నాయో అన్ని ఫాలో అవుతూ ఉంటారు. అన్ని జస్ట్ మేము ఏదైతే మేమంతా ఇక్కడ చూస్తుండే వాళ్ళు కావచ్చు, ఇదే అయితే అంటే పేరు వాడొచ్చో లేదో అవసరం లేదు, అన్ని చూస్తుండే వాళ్ళు. అలా నాకు తెలిసి కడప సరౌండింగ్స్, ఆ పుష్పగిరి సరౌండింగ్స్ మ్యాక్సిమం మా హిందూ యూట్యూబ్ అంటే తెలుగు యూట్యూబ్ ఈ క్రిస్టియానిటీ పైన పోరాటం కావచ్చు, హిందువుల కోసం పోరాడే వాళ్ళు కావచ్చు, లేదా హిందువుల కోసం వాయిస్ రైజ్ చేస్తా ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫాలోయర్స్ చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల. మీకు అందరికీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఈ ద్వారా, మీకు ఈ వీడియో కానీ లేక ఇది ఒక చిన్న వీడియోగా ఏమైనా కట్ చేసి పెట్టినా కూడా రాముడు గారు, సో మీరు చూసిండే వాళ్ళు ఎవరైనా కానీ చాలా మంది, ఎందుకంటే పేరు తీస్తాను ఎందుకంటే వాళ్ళంతా హిందూ సంఘ హిందువుల కోసం పోరాడుతూ ఉండే వాళ్ళు, శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి కావచ్చు, లేదా ప్రతి ఒక్క ఎవరు అభిమన్యు గారు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఎందుకంటే మేము మాట్లాడేటప్పుడు ఎవరెవరు వాళ్ళ అభిమాని అని మేము ఈ వీడియోస్ అని చూస్తున్నాము అని అతనితోనే నేను మాట్లాడినాను. సో నేను ఏమి మీలో ఏం కోరుకుంటున్నానంటే హిందూ సంఘాల్లో అయితే హిందూ సంఘాలుగా అది సంఘం అయితే కాదు, హిందూ యూట్యూబర్స్ ఎవరెవరు ఫాలో అవుతున్నారో హిందువుల కొద్దీ మీకు ఎటువంటి అభిప్రాయం ఉందో, ఇక్కడ చేస్తూ ఉన్నాంగా ఇది చాలా కష్టపడి చేస్తున్నాం. ఫీల్డ్ వర్క్ ఒక్కసారి వచ్చి చూడండి, ఒక్కసారి అందులో ఉండే సంతోషం కూడా పొందండి. అలా అక్కడ ఎటువంటి సంతోషం దొరుకుతుందో కూడా ఒక్కసారి వచ్చి చూడండి మీరు. ఎందుకంటే అక్కడ మేము అయితే మేము మా మెంబర్స్ పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, అంటే చిన్న చిన్న పిల్లలు అంటే కాలేజ్ చదివే పిల్లలు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మేము పట్టుకొని చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్కటి కొండ పైనకి మోస్తూనే ఉన్నాం. కొంచెం ఇంతలో ఇంత అది ఉడత సహాయం అంటారు కదా, అలా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి అలా అశ్విని గారు మీరు అట్లంటే ఎట్లా అండి? ఇప్పుడు మీకు అండకొండ రాముడు గారు ఎక్స్ క్రిస్టియన్ అన్నప్పుడు పార్టీలతో డిబేట్ చేసినప్పుడు ఎన్ని వేల మంది వచ్చారండి లైవ్లకి? రాముడు గారు సారీ నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇక్కడ నేను చూస్తూ ఉండగా నేను మాక్సిమమ్ నేను ఫోన్ కాల్స్ తో కావచ్చు ఎవరిదైనా కావచ్చు చూస్తున్నాగా, నేను కడప నుండి, నేను పొద్దుటూరు నుండి, సో ఇలాంటివి చాలా వింటూ ఉన్నాను. సో మీ ఊరు పక్కలో ఉండే ఊరు అతనే, మీ ఊరు అతనే, రాముడు గారు అక్కడ పుట్టి పెరిగిండే అతనే, అక్కడ చేస్తూ ఉన్నారు. వచ్చి ఒక్కసారి శివయ్య దర్శనం చేసుకోండి, అలాగే పార్టిసిపేట్ చెయ్యండి వర్కర్స్. ఎందుకంటే హిందువులందరూ ఒక్క చోట కలిసి ఏం జరుగుతుంది అనేది చూడాలని కూడా ఉంది. ఎందుకంటే
కడప ఎలాంటి ఏరియా అనేది అందరికీ తెలుసు. చర్చిలు ఎక్కువ ఉన్నాయి, మస్జిద్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాముడు గారు ముళ్ళపాక అన్నారు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇది నా సొంతం ఎక్స్పీరియన్స్. ఆడ ఆటో ప్రచారానికి నేను కూర్చొని తెల్లారుజాము నుండి మధ్యాహ్నం వరకు నేను ఆటోలో ప్రచారానికి కూడా నేను జతలో వెళ్ళాను. ఇప్పుడు రాముడు గారు ఒక మునిపాకాన్ని ఏది చెప్పారో అక్కడ ప్రతి ఒక్క ఇంటికి నేను పాంప్లెట్ ఇంటింటికి వెళ్ళి పెట్టొచ్చాను, నేను పెట్టొచ్చాను. కానీ ఆ ముళ్ళపాక మునులపాక అనే ఒక పక్కనే, ఆ కొండ పక్కనే ఉంది ఆ ఊరు. కానీ అక్కడ ఎంత బాధ వేసిందంటే ఒక్క ఇంటి ముందు కూడా ముగ్గు లేదు, కుంకుమ పొట్టు కూడా లేదు. ఎందుకంటే అందరూ మారిపోయారు. చిన్న ఒక్క చర్చ్ ఒకటి ఉంది అక్కడ, ఒక చర్చ్ ఉంది, నేను చూశాను. నాకు ఆ చర్చ్ చూడగానే నాకు అర్థం అయిపోయింది. సో ఇక్కడ పాంప్లెట్లు కానీ మేమేం చెప్పినా కూడా ఇక్కడ జరగదు అని. సో నెక్స్ట్ ప్లాన్ అయితే అది ఉంది. ఇప్పుడు ఎవరెవరు మనసు మార్చాలనుకుంటున్నారో అక్కడ ఏరియాకి వచ్చి ఒక్కసారి చూడండి ఎలా ఉంది అని. అక్కడ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక్క చర్చి, ఒక్క మస్జిద్, ఒక్క ఊరు ఊరే ఫుల్ ముస్లింస్ గానే ఉన్నారు అక్కడ, కానీ హిందువులు కనపడలేదు అక్కడ. ఇదేంటి, మన పురాతన దేవాలయాలు ఉండే చోట వీళ్ళేంటి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇక్కడి నుంచి మారేండే వాళ్ళే కదా. మనసు ఎంత బాధ అనిపించిందంటే ఆ ప్లేస్, ఆ ఊరు. కానీ నాకు రాముడు గారు ఎన్నో, అంటే నేను ఆ ఊర్లో లోపలికి వెళ్ళి నేను చూడలేదు, కానీ మొన్న వెళ్ళినప్పుడే రాముడు గారితో ఆ రోజే కాల్ చేసి చెప్పాను, ఏంటి సార్ ఇది, ఈడ పక్కన చెన్నకేశ్వర దేవాలయము, వైద్యనాథ స్వామి దేవాలయం ఉంది, పుష్పగిరి ఆలయం ఉంది, ఇక్కడ పంచనదులు పారుతున్నాయి, మునిపాక మునిపాక అని అన్నిసార్లు అన్నారు. కానీ మీకే అంటే రాముడు గారు కూడా నిజం అంటే తెలియదు, తెలీదు అక్కడ లోపల ఏం జరిగింది. సో టూ ఒక రెండు ఇండ్లు వదిలేసి ఒక చర్చ్ ఉంది అక్కడ, చూశాను నేను కుద్దు, నేను చూశాను ఇలా ఉందండి అక్కడ. ప్రతి ఏ ఆటో ఎక్కుదామన్న మనసులో అయితే ఉంది. ఏమంటారు మ్యాక్సిమం ఇప్పుడు యూట్యూబ్ లో కూర్చొని మేము ఏమంటాం, హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే చేపించుకోండి, ఏమన్నా వ్యాపారం ఉంటే హిందువుల దగ్గరే వ్యాపారం చేయండి, చేద్దాం, వాళ్ళు ఎలా ఉన్నారో మేము అలాగే ఒకసారి బైకాట్ చేద్దాం అంటున్నాం కదా. ఇప్పుడు అక్కడి నుంచి నేను పూజ కరెక్ట్ టైంకి రావాలి, సడన్ గా ఒక్క ఆటో అయితే అక్కడ నిలబడుతుంది, ఆ ఆటో పట్టనికి కూర్చుంటే ఒక ముస్లింస్ దో లేకపోతే క్రిస్టియన్ దో, నేను నడుచుకొని రావాలా? నన్ను నడుచుకొని చెప్పవుతుందా? నేనుండే ప్లేస్ నుండి పుష్పగిరికి అలా మారడానికి కారణం ఏంటి? అంత పవిత్రమైన స్థలంలో ఉండే జనాలు అలా మారడానికి కారణం ఏంటి? మనమే కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే దీని గురించే ప్లాన్ చేస్తాము. ఇక్కడ అయితే ఇదే జరుగుతుంది. ఆడ చుట్టుపక్కల నేను ప్రతిసారి చూశాను, కడప నుండి ట్రావెల్ చేసి చూశాను, తర్వాత అక్కడి నుంచి కాజీపేట నుండి పుష్పగిరి కూడా చూశాను. అలా చూసేటప్పుడు ఏ ఒక ఆటో ఎక్కినా, ఏ ఒక్క ట్రావెల్ చేద్దాం ఆటో ఎక్కినాను అనుకోండి, ప్రతి క్రిస్టియన్ దాని అయి ఉంటుంది లేదా ఒక ముస్లింస్ దాని అయి ఉంటుంది తప్ప హిందూ ఒక ఆటో వినపడలేదు. ఏంటిది అన్ని, ఇది చాలా ఉంది. అది ఎలా మారుస్తామో, ఎలా యాక్చువల్గా అది ప్లాన్ కూడా చేయలేము మేము. చెప్పండి. ఓకేనండి, ఒకటండి, మేము ఇక్కడ మీరు గమనించాల్సింది వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే కానే కాదండి. ఇప్పుడు పాస్ట్లతో ఏదైనా మాకు ఇప్పుడు ఏమైనా అన్నాం అనుకోండి, మళ్ళీ ఈ వీడియో కూడా చూడాలి మనం. వాళ్ళు అండకుండా రాడు, ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు, కోపాలు ఎక్కువ, ముక్కు సుడితనం, ఇలా ఏ వీడియో చూడకండి అనేది ఇది అయితే లేదు. ఎందుకంటే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, నేనైతే అది గమనించాను. ఎవరే కానీ ఈ ఈ వీడియో చూడకండి అని ఎవరు చెప్పము. అన్ని చోట ఒక్క 3 గంటల సేపు ఉన్నా లేదా 5 గంటల సేపు ఉన్నా ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకోండి, ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అదే తీసుకోకూడదు. ఇది ఎలా ఉంది అంటే యాక్చువల్గా నేను గమనించింది ఒక్కటే ఉంది, కొన్నాళ్ళు ఒక నెల రెండు నెలల నుంచి జరుగుతా ఉండే దాంట్లోనా,
పక్కన వాళ్ళు ఎంత మాట్లాడినా ఏమి మాట్లాడినా అస్సలు తప్పు కాదు, రాముడు గారు ఒక్క మాట వాడినా యాక్చువల్గా తప్పే కాకుండా మాట వాడినా కూడా అది పెద్ద ఒక ఏంటంటే సెన్సేషన్ అనే లాగా వచ్చేస్తాను. ఎందుకలాగో దేవన్ సష్ట తెలుదు, ఒక్కసారి అంటారు ఏమీ లేకపోతే ఛానళ్ళు వ్యూవర్స్ లేని ఛానళ్ళు, కానీ ఎందుకు భయపడుతున్నారు అనేది అర్థం కాలేదు. సో అవన్నీ అవసరం లేదు. చూడండి ఫాలోయర్స్ ఉన్ని అన్ని ఉన్ని, కానీ మీ చూడమంటా ఉండేది మేము మిమ్మల్ని ముందుగానే ఏంది అడగడం లేదు, మేము ఏం వర్క్ చేస్తున్నామో లేదా ఏమైనా మీ మీ వద్ద నుండి ఏమైనా వస్తువుల కోసము మేము అడిగినా కూడా మీకు ఇలా చూపిస్తున్నాం, మేము ఇద్దరు దీనికోసమే అడిగినాము, ఈ వస్తువులు వచ్చాయి అని మేము చూపిస్తున్నాం మీకు. మేము తినడం లేదు, మేమేం ఇది చేయడం లేదు, మేము మీకోసమే ఇది చేయడం అయితే లేదు, వేరే వర్క్ అయితే చేయడం లేదు. మేము చేస్తా అనేది హిందూయిజం గురించే హిందుత్వం గురించే మేము చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ వర్క్ అంటే ఏముంటుంది, ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అనేది? ఎందుకంటే నాకే అర్థం, యాక్చువల్లీ రాముడు గారు ఇప్పుడే అన్నారు స్టార్టింగ్ పోయినప్పుడు అశ్విని గారు తిట్ట, ఎందుకన్నా ఏం సార్ మీకేం కర్మ ఇది, మాకేం కర్మ, మీరు బయట పోయినారు మీకేమి, మీ వెనకాలంటే చిన్న మీ తమ్ముళ్ళకేమి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిండే వాళ్ళకేమి, రాముడన్న ఒకరిని వదలలేము, మేము వెనకాల నుండి మాకు కుదరదు అలాంటప్పుడు ఏమి అంత పైన పోవాల్సిన, ఏమైనా దేవాలయానికి ఎడ పక్కన ఉండే రోడ్డు పక్కన ఉండే దేవాలయం ఏదైనా పట్టుకుంటే అవుతుండలేదా, అరే క్వశ్చన్ అడిగిండే వాళ్ళు మనమే. కానీ మీరు కూడా చక్కగా ఇంకా 10 కాలాల పాటు ధర్మ పరీక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ పుష్పాచలేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు మెండుగా కోరుకుంటూ, మా తమ్ముడు అన్నా మనకి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనకు శివయ్య సపోర్ట్ మెండుగా ఉంది. ఎస్ హరహర మహాదేవ శంభో శివ శంకర ఓం నమ శివాయ. దేవుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చేంత వరకు కూడా అండకుండ రాముడు ఒక్కడైనా కూడా పోరాడతాడు, ముందుకెళ్తాడు, ఎన్నో విజయాలు కూడా మనం సాధించుకున్నాం. జై శ్రీరామ్, హరహర మహాదేవ. ధన్యవాదాలు మేడం. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి. అలాగే ఈ లైవ్ కార్యక్రమాన్ని కూడా 10 మందికి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ ధర్మ కార్యక్రమంలో పాల్పంచుతుంటే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చేర్పించండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.